హాయ్ మత్స్యకార సామాజిక వర్గంలో మకుటం లేని మహారాజు ఆయన వైఎస్ జగన్మోహన్ గారి వెంట అంటే కష్టాల్లో సుఖాల్లో కానీ వైఎస్ జగన్మోహన్ గారి వెంట నడిచిన వారిలో ఆయన కూడా ఒకరు ఎంపీపీ ఎమ్మెల్యే మంత్రి ఆపై దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఎంపీ రాజ్యసభగా అడుగుపెట్టిన ఘనాపాటి అతను అతను ఎవరో కాదు గతంలో వైఎస్ఆర్ గారికి నోటిచే అసెంబ్లీ అందగాడుగా పిలిపించుకున్న ప్రస్తుత ఎంపీ రాజ్యసభ మోపిదేవి వెంకట్రామారావు గారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ అసెంబ్లీ అందంగా మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అందం కానీ మీ పర్సనాలిటీ కానీ చెక్కు చెదరలేదు సార్ అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు కాస్త రంగేసినట్టున్నారు కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఆ రహస్యం చెప్తారా మీకన్నా మేము చాలా చిన్నవాళ్ళని నాకు వచ్చే అప్పుడే కింద పొట్ట పైన బట్ట వచ్చేసింది మీ అంత అందంగా ఉండాలని నాకు కూడా కోరిక ఉంది ఎందుకంటే నేను కెమెరా ముందు కనిపించేవాడిని ఎక్కువగా మరి ఏం బాగుంటుంది ఏమీ లేదు సార్ సింపుల్ డైట్ కొద్దిపాటి వ్యాయామం అంతే సింపుల్ డైట్ ఏదన్నా కానీ మన లిమిట్లో మనం ఉంటాం కాబట్టి మన ఆరోగ్యం మన శరీరం దాన్ని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా అంత పరిధి అనేటువంటి మన చేతుల్లోనే ఉంటుందండి అంతే కనీసం వ్యాయామం ఇంట్లో అందరం చేస్తుంటాం సార్ నేను నా వైఫ్ పిల్లలు లైలీ యాభై ఎనిమిది సంవత్సరాలు అవును సార్ యాభై సంవత్సరాలు సార్ యాభై నీది పూర్తి ఐ థింక్ యాభై తొమ్మిది లైక్ అడుగు యాభైలో ఉన్నాను సార్ యాభై నిధులు ఉన్నారు మీరు యాభై నిధులు ఉన్నా కూడా మీరు మా బ్రదర్ అనిపిస్తుంది అంటే మాకు గారు చిన్నవారి చాలా అది కూడా ఒక వరం సార్ అందరు కూడా అది వరము ఇంట్లోనే ఉంది సార్ జిమ్ అంతే కొద్దిపాటి అతను రిలేటెడ్ కొంచెం సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేస్తా డైలీ దాదాపు అవకాశం సూర్య నమస్కారం చేస్తా చేస్తా ప్రతిరోజు ఇంట్లో మా ఫ్యామిలీ అందరం చేస్తుంటా అంత బిజీ షెడ్యూల్లో కూడా కొంచెం టైం కేటాయించుకుంటాం మార్నింగ్ సార్ సార్ ఇంట్లో ఎందుకంటే నాకన్నా ముందు నా మిస్సెస్ సార్ ఒక యోగా టీచర్ యోగా టీచర్ టీచర్ కాదనుకోండి అదొక వరం సార్ టీచర్ కాకపోయినా చెప్తారు కదా అది చెప్పడం వల్ల అదొక మీకు కూడా అలవాటు చెప్పడం అనేది కాదు అందరు కలిసి చేసుకుంటాం ఇప్పుడు నేను బద్దకిస్తే కాస్త అది లేకోకుండా చేస్తారండి అందుకే యాక్టివ్ ఉన్నారు సార్ యోగా చేస్తారు కాబట్టి అదే ఈ క్రెడిట్ అంత మేడం దక్కుతుందండి మీ అందం వెనక ఉన్న అసలు ఏంటి సార్ అది మన మేడం గారు మిమ్మల్ని పట్టించుకోవడం బట్టే పొద్దులేసి యోగా అవన్నీ చెప్పి ఇంత స్లిమ్ గా అలాగే మెయింటైన్ చేస్తున్నారు వన్ తగ్గని వీరుడులా ఉన్నారు కదండి జనరు ఎక్కడికి వెళ్ళినా బయటకెళ్ళినా కానీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం టైం స్పెండ్ చేసుకుంటారు ఫోన్ చేస్తారా మేడం యోగా చేశారా లేదా ఈరోజు ఏంటి అనేసి అదే ఉండదు సార్ అదేం చేయరా జనరల్ నా పద్ధతిలో నాకు తెలుసు తను కూడా తెలుసు కాబట్టి నా డిసిప్లి నా ప్రిన్సిపల్స్ పాటించుకుంటూ ఉంటానండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు అడుగులేక ఎమ్మెల్యేగా అడుగు పెట్టిన వెంటనే మీరు అసెంబ్లీలోకి అలా వెళ్తేనే వచ్చాడు మన అసెంబ్లీ అందగాడు అని రాజశేఖర రెడ్డి గారు అనేవారు కదా సార్ ఎలా ఉండేది సార్ అంత అందులో కూడా మిమ్మల్ని ఒకటే ఆయన అది చాలా అది ఏమంటారండి అది గర్వనాలా లేదా ఒళ్ళు పులకరించేదనే వాళ్ళు ఓకే సార్ అంతమందిలో కూడా సరే మేడం కూడా బాగా ఫీల్ అయ్యేవారు అప్పుడు ఆ మాట మరి రాజశేఖర రెడ్డి గారు మా ఆయన అసెంబ్లీ అందగాడుగా అంటున్నారు అంటే మేడం కూడా కాదు అంతే కదా కొద్దిగా ఆ ఫీల్ అయి ఉంటుంది కదా అది గర్వంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది కదా మా ఆయన ఇట్లా ఇదనేసి ఎలా ఉంటుంది సార్ రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధం అసలు అది మాటల్లో చెప్పేది కదా సార్ వారితో అనుబంధం అనేటువంటిది సార్ సార్ ఒక అరుదైనటువంటి ప్రత్యేక శైలి ఉన్నటువంటి వ్యక్తి ఆయన ప్రజా జీవితంలో అలాంటి మనస్తత్వం వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వటం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం ఆయన పరిపాలన చేసినట్టు ఆ కొద్ది కాలంలోనే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన పరిపాలన పరంగా తీసుకున్న నిర్ణయాలు కానీ ఒక కార్యకర్తకి ఎలాంటి విలువ ఇవ్వాలి ఒక నాయకుని ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనేటువంటిది ఆయనకి ఆయన్ని దగ్గరగా చూసిన వ్యక్తులుగా ఇక జీవితంలో మర్చిపోలేనటువంటి పరిస్థితులు వారి యొక్క వ్యవహార శైలి మాట్లాడేది ఆప్యాయంగా దగ్గర తీసుకునేటువంటిది సార్ మన కష్టాలు తెలుసుకుని వాటికి అవసరమైన పరిష్కారం సార్ ఆ చేయుతను అందించడం వెన్ను తట్టి ప్రోత్సహించడం అనేటువంటిది ఒక రాజకీయ నాయకునికి సంబంధించి అన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి అరుదైనటువంటి నాయకుడైన ఓకే సార్ నిజంగా అలాంటి వ్యక్తి ఈ దూరం అవటం అనేటువంటిది అది జీవితంలో ఎవరు మర్చిపోలేనటువంటి సంఘటన ఆయన బ్రతికూ ఉంటే మీరు ఇంకా మరోలా ఉండాలి అంటే మీపై ఆ మచ్చ కూడా పడేది కాదు సందర్భాలు కొన్ని పరిస్థితులు కొన్ని నిర్ణయాలు కొన్ని కొన్ని అలా జరిగిపోతుంది విధి నిర్ణయానికి కాల నిర్ణయానికి ఎవరు సార్ మీరు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కూచునిపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అవును రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునరుభంలో భాగంగా కూచిపూడి రేపల్లె నియోజకవర్గం సార్ అప్పుడు దేవినేని మల్లికార్జునరావు గారు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన్ని కాదని మీకు టికెట్ ఇచ్చారు రేపల్లె నుంచి ఏంటి అంత నమ్మకం మీ మీద అసలు అంతలా రాజశేఖర రెడ్డి గారికి మీరు ఎలా దగ్గర అయ్యారు అసలుకి ఎక్కడ పరిచయం అయింది మీ పరిచయం అసలు మీరు ఆకట్టుకున్న అంశం ఏంటి ఆయన అసలుకి ప్రత్యేకించి ఇది ప్రత్యేకమైన అంశం అని నేనైతే చెప్పలేను కానీ మొదటి నుంచి కూడాను వారు దాన్ని చూడటంగానే చాలా ప్రేమగా ఆప్యాయంగా దగ్గర తీసుకునేవాళ్ళండి మరి ఏ కారణం ఏంటి అనేటువంటిది నేను ఇదైనా చెప్పలేను ఇది చెప్పలేను కానీ ఎంతోమంది ఉంటారు కదా అందులో మీరు రేపల్లె మత్స్యకార సమాజ వర్గము ఆయన చేసే కడప జిల్లా అంటే రాష్ట్రంలో శ్రీకాకుళంలో కూడా ఆయన శిష్య శిష్యులు అందరు చాలా మంది ఉన్నారు కానీ మీరు అంతగా ఆయన ఆకట్టుకోవడానికి అంటూ ఏదైనా ఒక చిన్న రీజన్ ప్రత్యేకించి స్పెసిఫిక్ ఇది రీజన్ అంటూ నేనైతే చెప్పలేను కానీ చాలా దగ్గరగా తీసుకునేవాళ్ళండి ఓకే రాజకీయంగా మీ గురువు ఎవరంటే ఎవరు పేరు చెప్తారు ప్రప్రథంగా నన్ను ఎనభై ఏడులో రాజకీయాల్లో నేను ఎడ్యుకేషన్ పేరు నా డిగ్రీ కంప్లీట్ చేసుకుని గ్రామంలోకి వచ్చినటువంటి కొద్ది టైంకే రామారావు గారు సముతుల రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకొచ్చారు అప్పుడు నా వివాహం కూడా కాలేదు ఫస్ట్ టైం పెద్దల యొక్క ప్రోత్సాహం మరి ముఖ్యంగా మా నాన్నగారి యొక్క ప్రోత్సాహంతో ఆ రోజు నేను మండల ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేయడం జరిగింది ఎంపీపీ ఆ రోజు దానికి ప్రేరణ చేసి నన్ను ఆ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గ శ్రీ సింగం బసప్పన్నయ్య గారు అని వారు నన్ను ఆ రోజు ఫలానా వీరరాయగారు అబ్బాయి అయితే మండల ప్రెసిడెంట్గా బాగుంటుంది అని ఏదో ఒక సకేషన్లో నన్ను చూశారట అప్పట్లో ఆ అయితే బాగుంటుంది రాఘవయ్య చూడని చెప్పి మా నాన్నగారిని కోరటంతో మా నాన్నగారికి కూడాను రాజకీయంగా మమ్మల్ని చూడాలనేటువంటి ఆలోచనతో తపంతో ఎన్నో అనుకోండి ఎస్ అంటాం దానితోటి నన్ను అట్లా ముందుకు తీసుకురావటం జరిగింది వాస్తవంగా అయితే నాకు రాజకీయాలంటే అసలు ఇంట్రెస్ట్ లేదు అనుకోకుండా ఆ రోజు ఒక విధంగా బలవంతంగా రాబడ్డాను రాజకీయాల్లో రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదా సార్ అసలు లేదండి నేను వినపడ్డాను మీకు చిన్నతనం నుంచి కూడా ఎమ్మెల్యే కావాలి అనే ఒక లక్ష్యం ఉండేది ఎప్పటికైనా నేను ఎమ్మెల్యే అంటుంటే యువకులంతా కూడా మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే మధ్యతరగతి కుటుంబం మీ ఆర్థిక పరిస్థితి ఏంటి అసలు నువ్వు ఎమ్మెల్యే కావడం ఏంటి అని అందరూ కూడా మిమ్మల్ని నవ్వుతూ ఎలా చేసేవారు అది కసిగా పెట్టుకుని ఆర్థికంగా ఎదగాలని ఒక పట్టుదలతో ఎదిగి ఎమ్మెల్యే అయి చూపించారు అనేది అది ఎప్పటి వాస్తవంగా నేను మండల ప్రెసిడెంట్గా గే పోటీ చేసే నాటికి తర్వాత ఎనభై తొమ్మిదిలో మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు ఎయిటీ నైన్లో నాకు ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు కూడాను పిసిసి వాళ్ళ మనం ప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళు నన్ను పిలిచి కూర్చునిప్పుడు నువ్వు కంటెస్ట్ చేయని చెప్పి వారే నన్ను బలవంతంగా నాకు కంటెస్ట్ చేయించినట్టు పరిస్థితి ఆ రోజు స్వర్గ సింగం బసపన్నయ్య గారు స్వర్గ చేబుల్ హనుమయ్య గారు మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాళ్ళిద్దరి యొక్క ప్రోద్భలంతో నా అనుమతి లేకుండానే నా పేరుతోటి నన్ను అక్కడ కూచినపూడికి కంటెస్ట్ చేయడానికి పరిస్థితులు మీలో ఏదో తెలియని ఒక ఉంది సార్ నాకు లేదండి కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక జాతీయ పార్టీలో ప్రతిసారి ఒక బీఫార్మ్ తెచ్చుకోవాలి అంటే ఎన్నెన్ని పైరవీలు ఢిల్లీ వరకు ఎంత వరకు ఎవరి స్థాయిలో వాళ్ళు పైరవీలు చేసుకుంటూ సూట్ కేసుల మీద సూట్ కేసులు మోసేవారు అలాంటిది మీ ప్రమేయం లేకపోయినా మీకు ఇష్టం లేకపోయినా మీకు బీఫార్మ్ వచ్చిందంటే అది మీ అదృష్టమే నన్ను బలవంతంగా ఇంటి దగ్గర ఉంటే అప్పుడు ల్యాండ్ లైన్స్ ఫోన్ చేసి ఒక మిత్రుడు నాకు కొత్తపాటు మండల ప్రెసిడెంట్గా ఉన్నాడు జగన్మోహన్ రావుని ఆయనే కాల్ చేసి నిన్న ఇటు పిలుస్తున్నారని చెప్పేసి అంటే నాకు ఎమ్మెల్యే వద్దు ఏం వద్దని చెప్పేసి అని చెప్పి బలవంతంగా నేను వెళ్ళినటువంటి వ్యక్తిని పిలిచి పిల్లనిస్తానంటే వద్ద సో అట్లా నేను మండలి శాసనసభ సభకి కూచినిపూడి అసెంబ్లీకి ఒక విధంగా బలవంతంగానే ఆ రోజు కంటెస్ట్ చేయటం జరిగింది ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ కంటెస్ట్ జరిగిన పోటీ పోలింగ్ రోజు ఒక చిన్న సంఘటన జరిగింది ఆ మీద కొంతమంది వ్యక్తులు అటాక్ చేశారు కౌంటింగ్కి వెళ్లే ముందు ఓకే అటాక్ చేసాం తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో నేను యాభై ఆరు ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఓకే ఆ ఓడిపోయిన రోజే నేను అనుకున్నా ఏ రోజుకైనా కూచినిపూడి అసెంబ్లీకి నేను ఎమ్మెల్యే గెలవాలనే పట్టుదల నాకు అక్కడొచ్చిందండి ఓకే ఓకే కసిగా కసిగా ఆ రోజు అందరినీ కొన్ని కారణాల చేత ఆ రోజు డిస్టర్బెన్స్ చేశారు కొంతమంది పెద్దలు కావాలని దాంట్లో మా అపోజిషన్ వాళ్ళు ఉన్నారు కొంతమంది మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్స్ కూడా ఉన్నారు ఏంటంటే ఎవరో కాక మొన్న ఈ పిల్లడు వచ్చాడు మండల ప్రెసిడెంట్ పిలిచిచ్చారు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు వద్దనే కొద్దిగా అతనికే సీట్ ఇచ్చారు అనే ఉద్దేశంతో కొంతమంది పెద్దలు కొంత రాజకీయం చేశారు డిస్టర్బెన్స్ చేశారు ఆ డిస్టర్బెన్స్ యొక్క పరిణామమే ఏ రోజైనా కూచిడిపూడి శాసనసభకి ఎమ్మెల్యే గెలవాలని చెప్పి పట్టుదల పూలమ్మాలకు అదే అలాగే ఆ రోజు మాకు ఫైనాన్షియల్ గా స్థాయి కుటుంబం కాదండి కాదండి అప్పటికే మా ఫాదర్ మంచి బిల్డింగ్ ఉంది నాకు ఓన్ అంబాసిడర్ కార్ ఉంది మాకు అప్పటికి దాదాపు అరవై ఎకరాల పొలం ఉంది మా కుటుంబం యొక్క ఆర్థిక స్థితిలో నేను దిగజార్చాను ఓకే ఓకే అంతేగా నేను వచ్చే టయానికి చాలా కంఫర్ట్ పొజిషన్ ఫైనాన్షియల్గా మాకు మంచి బిజినెస్ ఉంది ఈ మెరైనా ఈ ఫిషెస్ రొయ్యలు చేపలని కూడా మెడ్రాసు కలకట బాంబే పంపించే బిజినెస్ మా చిన్నప్పటి మా ఫాదర్ చేసేవాళ్ళు ఆ విధంగా ఆ బిజినెస్ మే కష్టపడి సంపాదించి దాదాపు యాభై అరవై ఎకరాల పొలము నాకు ఒక అంబాసిడర్ కారు ఉండేది ఆ రోజుకే నేను ఎడ్యుకేషన్ డిగ్రీ చదువుకునేది లేదండి నేను డిగ్రీ చదువుకునేప్పుడు బుల్లెట్ ఉండేది నాకు సో అలాంటప్పుడు అట్లాంటి అది ఫైనాన్షియల్గా వీక్ పొజిషన్ కాదండి ఎయిటీ నైన్లో యాభై రోడ్లతో ఓడిపోయాను ఓడిపోయిన తర్వాత పట్టుదల మళ్ళీ వెంటనే నైంటీ ఫోర్ కంటెస్ట్ చేశాను నైంటీ ఫోర్లో కూడా పన్నెండుతో ఓడిపోయాను సార్ ఓడిపోయే కొద్ది కసి పెరిగింది ఓకే ఆ కసే నాకు నైన్టీన్ ఎమ్మెల్యేగా ఓకే సార్ నాకు అర్థం కాదు ఒకటి ఎయిటీ నైన్లో ఓడిపోయారు అది ఎప్పుడేదో ఇంకా నెక్ అంటే యాభై ఆరు ఓట్ అది స్వల్ప తేడాతో సరిపోయింది ఒక ఒక ఇరవై ఒక ముప్పై ఓట్లు ఇటు నింటే సరిపోయేది అది కాకుండా అప్పుడు స్వల్ప తేడాతో ఓడిపోయారు మళ్ళీ తొంభై నాలుగులో కూడా ఓడిపోయారు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా హ్యాట్రిక్ సాధించారు రాజశేఖర రెడ్డి గారి హవాలో అసలు రికార్డ్ చేసి ఆయన క్యాబినెట్లో మంత్రిగా చేశారు అర్థంగా అంది ఏంటంటే రెండు వేల తొమ్మిది వరకు మూడు సార్లు హ్యాట్రిక్ సాధించారు మీరు పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో ఎందుకు ఓడిపోయారు అంటే రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు ఎట్లా ఉందో చరిష్మా దానికన్నా రెట్టింపు చరీష్మ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది రెండు వేల పద్నాలుగులో సానుభూతి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కూడా ఆయనకు వచ్చింది అందులో మీరు చాలా ముఖ్యులు కూడా రెండు వేల పంతొమ్మిదికి ఆయన పాదయాత్రతో వారు వన్ సైడ్ అయిపోయిందన్నమాట ఆ ప్రబంధనంలో కూడా మీరు ఓడిపోయారంటే వాటికి ఏమైనా బలమైన కారణాలు ఏంటని ఏదైనా పోస్ట్ మార్టం చేసి చూసారా రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఓడిపోవడం అనేటువంటిది అప్పుడే కొంత మేము కొన్ని కొంచెం ఆ వాంపిక్ యొక్క షేడ్ నా మీద పడటం నేను తీర ప్రాంతంలో రైతులని ప్రజలని నేనేదో కొంత మోసం చేశాను కానీ కానీ లేకపోతే అది వస్తే మాకు పొలాలు పోతున్నాయని కానీ లేకపోతే మాకు ఇబ్బందులు ఎదురవుతాయి దాని మీద కొంత ఆ నెగిటివ్ థాట్స్ వలన కొంత పబ్లిక్ ఆ రోజు కొంత వ్యతిరేకత చేసినటువంటి వాస్తవం అండి సో టూ థౌజండ్ నైన్టీన్ అంటే ఈ రోజు కూడా లో నేను ఎందుకు ఓడిపోయిన నాకు కూడా అర్థం కాయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం కూడా వన్ వన్ సైడ్గా తీసుకొచ్చిన టైంలో వాస్తవంగా నేను అక్కడ ఓడిపోవడం అనేటువంటిది ఈ రోజుకి నాకు అర్థం కానటువంటిదిలో లోకేష్ బాబు ఓడిపోయారు అసలు దివాకర్ రెడ్డి జేసీ కుటుంబం కూడా అసలు ఓటమిగైన కుటుంబం వారు అక్కడ ఓడిపోయారు పరిటాల కుటుంబం కూడా గలంతి అసలు ఇలా ఇంత ఇంత పేరు మోసిన కుటుంబాలు కూడా గల్లంత్ అయిపోతే ఈ ప్రపంచంలో మీరు గెలవకపోవడం ఏంటి అనేది అందరికీ ఆశ్చర్యం అనమాట రెండు వేల పద్నాలుగు ఒకవేళ సరే ఆ షేడ్ ఉంది పంతొమ్మిది అయింది అదే షేడ్ మిమ్మల్ని అదే నీడ ఇంకా అనుకోను కానీ బట్ లేదు అలాంటి ప్రభావం లేదు కానీ బట్ కారణం ఏమిటి అనేది కొంచెం దీనిగానే ఉంది ఓకే తొలిని బసవపుణ్య గారు కాపు సమాజ వర్గానికి వారు అనుకుంటాను కదా అంటే తొలి నుంచి బసవపునాయ్య గారు యొక్క సహకారం కావచ్చు మీ వెంట కాపులు బాగా నడిచారు అంటారు మరి రెండు వేల పంతొమ్మిదిలో కాపులు మీకు కాస్త దూరం కావడం వల్లే కొంతవరకు మీ అపజయానికి కూడా కారణము అంటారు డెఫినెట్గా ఈ జనసేన అనేది వచ్చిన తర్వాత కొంత యూత్లో కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాల యొక్క ఆలోచన విధానాల్లో కానీ కొంత మార్పు వచ్చింది అనేటువంటిది అర్థమవుతుందండి సో అయినంత మాత్రాన అదొకటే మేజర్ ఇష్యూ అనేది నేనైతే అనుకోను కానీ చాలా కాపు గ్రామాల్లో కూడా మొన్న ఎలక్షన్ నాకు మెజార్టీ వచ్చింది చాలా గ్రామాల్లో కూడా డిఫరెంట్ రీజన్స్ ఇక్కడ ఒక్క రీజన్ చెప్పండి ఏది బలమైన కారణం ఏం తెలిసిన తర్వాత ఇంతమంది గెలిచారు నేను ఓడిపోవడం అనేది ఎక్కడ తేడా మళ్ళొకసారి నేను పునరాలోచన చేయాలి మీరు అడిగారు కాబట్టి మోపితి వెంకటరమణ గారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ వంద మందిలో కూడా ఉన్న ఒక సామాన్య కర్త కార్యకర్తనైనా కూడా పేరు పెట్టి పిలుస్తారు ఎవరినైనా కూడా ఎవరిని మర్చిపోవరు అంటుంటారు ఎలా వచ్చింది ఆ అలవాటు రాజశేఖర రెడ్డి గారి నుంచి నేర్చుకున్నారేంటి ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారు కూడాను రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినప్పుడు కూడాను ప్రతి గ్రామం నుంచి కూడాను ఒక నాయకుడు ఒకసారి ఆయన కలిస్తే రెండోసారి వెళ్ళినప్పుడు పలానా రమణ ఫలానా పలానా సురేష్ పలానా కిషోర్ అని చెప్పి పిలిచే అలవాటు ఉందండి వారికి ఓకే కారణం ఏదనేది కాదు కానీ మొదటి నుంచి కూడా నేను పబ్లిక్లో ఉంటాం అనేది నాకు అలవాటు నేను గతంలో ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఉన్నప్పుడు వారంలో త్రీ ఫోర్ డేస్ నేను నా కాన్సన్టీలోనే జిల్లాలో ఉండేవాడిని ఇట్లా మొదటి నుంచి కూడా పబ్లిక్ తోటి మమేకమై ఉండటం కార్యకర్తలకు దగ్గరగా ఉండటం వాళ్ళు ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ మధ్యవర్తిలో సంబంధం లేకుండా డైరెక్ట్గా నాతో రావటం వాళ్ళ కష్టాలు నాతో షేర్ చేసుకోవడం నాకు అవకాశం ఉన్నంత హెల్ప్ చేయటం ఆ విధంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఒక పది ఇరవై మందిని అంటే నేను ఈ రోజు వరకు కూడాను పేరు పెట్టి పిలవగలుగుతానండి ఆ స్వతంత్రత అనేది ఉంది మండల స్థాయిలో గ్రామ స్థాయిలో నాయకులు ఉండే నాయకుల దగ్గరికి వెళ్ళరు మా వాళ్ళు ఎప్పుడు ఓకే సార్ ఏ చిన్నతన డైరెక్ట్గా నాతోనే మాట్లాడటానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు పని అయినా అయినా నాతో షేర్ చేసుకోవడాకే వాళ్ళు ఇది అవుతారండి ఫోనుల్లో కానీ నేను వచ్చినప్పుడు కానీ అట్లా సార్ మా పియేనండి వేదమణి గారికి మీకున్న జర్నీ ఏంటి అసలు ఇదేంటి వర్క్ ఇన్స్పెక్టర్గా మా దగ్గర నేను మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సర్వీస్లో జాయిన్ అయ్యారండి నేను సో అప్పటి నుంచి దశలవారీగా ఆయన సర్వీస్ అంతా ఎక్కువ టైం నాతోనే చేయటం పనిచేయటం జరిగింది ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్ లైఫ్ ఉన్నటువంటి మనిషి దాంతో ఆయన ఆలోచన విధానం నా ఆలోచన విధానం కలిసి కాబట్టి మాతో కలిసి ప్రయాణం చేశాడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది ఎంపీపీగా ఉన్నాడు తర్వాత ఎమ్మెల్యే ఉన్నాడు పంచాయతీరాజ్లో ఆయన వర్క్ చేశారు సందర్భంగా మీతో మంచి స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడింది ప్లస్ ఆయన మీకు ఒక మిమ్మల్ని ఒక మంచి మిత్రుడిగా గురువుగా కూడా చూస్తుంటారు ఆయన అది అప్పటి నుంచి మామూలుగా ఎక్కడైనా కూడా ఒక నాయకుడికి ప్రభుత్వ ఉద్యోగం ఎలా ఉంటుందంటే నువ్వు ఉద్యోగం చేసినావా నువ్వు వెళ్ళిపోయినావా నువ్వు నాకు ప్రజాప్రతినిధిగా మా నేను పనిచేసే చోట ప్రజాప్రతినిధిగా ఉన్నావా నువ్వు మీకు నేను చెప్పిన పనిచేసిన అయిపోయింది అనే వరకే ఉంటుందన్నమాట మీరు అలా కాకోకుండా వేదమణి గారితో అంటే ఒక ఉద్యోగం కాకుండా ఒక స్నేహితునిగా ఆయన్ని చూస్తూ ఆ జర్నీ అలా స్టార్ట్ ఆయన రిటైర్డ్ అయినా కూడా మీరు ఆయన ఈరోజు పిఏగా పెట్టుకున్నారంటే అందుకు అడిగాను అనమాట ఏంటి అసలు పద్ధతి కాలే వ్యక్తి యాజ్ ఏఈ గారిని వర్క్ చేసినప్పుడు నేను ఏదైనా నా మండలం నేను ఎంపీగా సారీ నేను ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరేజ్ చేయమన్నా కానీ అడ్డగోలుగా అవుట్ ఆఫ్ ది వే చేయటం అనేటువంటిది నాకు తెలిసి ఇప్పుడు లేదండి ఓకే సార్ యాజ్ పర్ ప్రకారం వర్క్ చేస్తున్నట్టే వర్క్లో ఉన్న స్టాండర్డ్స్ అన్నీ కూడా బేసిక్ స్టాండర్డ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా చూసే దాని తగ్గట్టుగానే సిన్సియర్గా వర్క్ అటెంప్ట్ చేసేవాడు ఓకే ఆ కమిట్మెంట్ ఆ సిన్సియారిటీ అలా ఆయనలో ఉంది నా ఆలోచన విధానాలు కూడాను ఒక కమిట్మెంట్తో ప్రయాణం చేయాలి మన అనుకుంటే అనేటటువంటిది కాబట్టి అట్లా నాతో కలిసి సేల్ అయ్యాడు అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో మరి నాకు అంతకుముందు కూడా నాకు ఎలక్షన్ ఏజెంట్ కూడా వర్క్ చేశాడు రిటైర్ అయిన తర్వాత మొన్న ఎలక్షన్స్లో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో మాతో పాటు ప్రయాణం చేశాడు కాబట్టి కంటిన్యూ అయిపోయాడు మనిషి పని అయిపోయిన తర్వాత మనిషిని వదిలేసే నైజ్ నాది కాదు కాబట్టి నేనే పిలిచి మీరు ఇట్లా దీంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పాను అలా కళ్యాణ మంచి సార్ సార్ ఎంపీపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా అంటే రెండుసార్లు మంత్రిగా పనిచేసిన మోపిదేవి వెంకటరమణ గారి ఆస్తుల వీళ్ళు ఈరోజు ఎంత అంటే ఎంత చెప్తారు నేను అంత పెద్ద ఆస్తు వాస్తులు ఉన్న వ్యక్తిని కాదండి కాకపోతే ఇంత పీరియడ్ పొలిటికల్ జర్నీ చేసిన ఏ నాయకుడైనా కానీ డెఫినెట్గా చాలా రేంజ్లో సంపాదించుకోగలుగుతారు బట్ నాకైతే డబ్బు సంపాదించాలి అనేటువంటి తప్పని కానీ ఆలోచన కానీ ఏ రోజు నాకు లేదు ఉన్నంతవరకు పబ్లిక్లో కానీ బయట కానీ గౌరవంగా ఉండాలనేటువంటిదే కానీ ఒక చిన్న పొరపాటు చేసి నల రూపాయలు సంపాదించి వాళ్ళ చేత ఎదుటి వ్యక్తుల చేత ఏలైతే చూపించుకుందాం అనేటువంటి నైజం అయితే నాది కాదు కాదు కాబట్టే నేను ఓడిపోవడానికి మొన్న కారణాల్లో కొంత ఈ ఆర్థికపరమైనటువంటి లోటు కూడా ప్రధానమైనటువంటి అంశం అనేది ఇప్పుడు నేను చెప్పగలుగుతాను నేను ఇందుక మీరు అన్నటువంటి కారణాలు ఏంటని ప్రధానమైన కారణం ఏంటంటే ఇదే నాకు ఆ రోజే నేను మా పబ్లిక్ కూడా చెప్తుంటాను ఎంత కమిట్మెంట్ తోటి ఎంత సిన్సియర్గా ప్రజలకు సర్వీస్ చేసామనే దానికన్నా ఎంత కమిట్మెంట్ తోటి ఎంత సంపాదించుకున్నామంటే అని ఈరోజు నాయకుడు గౌరవం అని చెప్పేసి అన్నాను నాకు అర్థం అవసరం కానీ అర్థం ఖర్చు పెట్టవచ్చు అంతేలేండి కరెక్ట్ అప్పుడు నోటు బలం ఎక్కువ మనకి డామినేట్ చేస్తుంది నాకు అర్థంగా అంటే నేను ఆర్థికంగా ఏం లేదు మామూలుగా సామాన్యంగా ఉన్నాను మీరు అంటున్నారు ఎంతగా సంపాదించలేదు అంటారు కానీ అర్థం అంటే బాపట్లకు చెందిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ గారు మీకు బినామీ అని అంటారు అనమాట ఒకటి ఇంకొక లాజిక్ ఉంది అక్కడ టీడీపీలోనే వేగేసిన నరేంద్ర వర్మ వేగేసిన ఫౌండేషన్ పవన్ రాయినా వేగేసి నరేంద్ర వర్మకి అన్నం సతీష్ గారికి ఎప్పుడు కూడా రాయబడి ఉంది టామంజరి వాళ్ళిద్దరు కూడా టికెట్ కోసం కొట్లాడుతూనే ఉంటారు మొన్న కూడా పెద్ద గొడవ జరిగింది ఆ విషయంలో అన్నం సతీష్ గారికి చివరి నిమిషాలు మళ్ళీ అన్నం సతీష్ గారికి టికెట్ ఇచ్చారు వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ మీకు మిత్రులు అంటారు వీరిలో అన్నం సతీష్ గారు మీకు బినామీ అంటారు అసలు మీకు కోట్లు లేకపోతే బినామీ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళిద్దరు టీడీపీ వారు టీడీపీలో ఇద్దరు టామంజరి ఇద్దరు ఇప్పుడు ఫైట్ వారిద్దరు అలా పరిచయం సతీష్ వర్మ ముగ్గురు నేను ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అండి ఓకే టీడీపీలో యాక్టివ్ కాకపోయినా టీడీపీ సింపథైజర్స్ వాళ్ళు ఓకే ఆ రోజుకి రెండు వేల తొమ్మిదిలో ముగ్గురం కలిసి నువ్వు బిజినెస్ ప్లాన్ అని చెప్పేసి అని కూడా నువ్వు ట్రై చేసాం రెండు వేల పదిలో సారీ అయితే రెండు వేల పదకొండులో ఆ ప్రయత్నాల్లో కొంచెం అడుగు ముందుకు వెళుతుంది అనుకున్న టైంలో అనుకోకుండా నేను కొంచెం రిస్కుల్లో రావటం వల్ల అది సఫలీకృతం కాలేదు ఓకే అది అర్థంతరంగా నేను ఆగిపోయినటువంటి పరిస్థితులు కొంత ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశాను ఆ రోజు తర్వాత క్రమేపీ నేను దాంట్లోంచి నుంచి బయటకు వచ్చేయడం తోటి అది మెటీరియలైజ్ అయ్యింది కానీ నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాలేకపోయినా బిజినెస్లో ఓకే సో అంతవరకే కానీ మాకు సంబంధించి అదర్వైజ్ ఎక్కడ కూడాను ఈ బినామీలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అయినటువంటి ఆ పెద్ద పదాలు నాకు వర్తించవండి ఈ రోజుకి ఈ రోజుకి రాజకీయంగా ఎవరిని ప్రశ్నించినా కూడా మీకు అన్నం సతీష్ గారికి ఉన్న సంబంధం మీకు బినామీగానే చెప్తారు అంటే మా ఇద్దరికి ఉన్నటువంటి స్నేహ సంబంధాన్ని బట్టి కానీ కారణం ఏదన్నా కానీ ఆ వర్డ్ అయితే మార్కెట్లో ఉంది నేను అది బట్ నాకు అంతటి శక్తి లేదు అంతటి బినామీలు పేరుతో పెట్టుకోవాల్సినంతటి లేదు సునామీ లేదు సంపాదించుకోలేదండి నేను క్లియర్గా చెప్తున్నాను కదా నా దగ్గర ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంటే నేను ఎట్టి పరిస్థితులు మనం ఓడిపోయేవాడిని కానే కాదు ఇవాళ డబ్బు ప్రభావం కనపడుతుంది మార్కెట్ అదే చెప్తున్నారు వ్యాపార భాగస్వాములు చివరి నిమిషంలో ఆర్థికంగా అన్నం సతీష్ గారు కావచ్చు వేగసి నరేంద్ర వర్మ కావచ్చు ఆర్థిక సాయం చేస్తారని ఆశించారు చివరి నిమిషంలో వాళ్ళు హ్యాండ్ ఇచ్చేయడంతో ఆర్థికంగా పడింది ఆశించు ఆశించాల్సిన అవసరం నాకు లేదండి కారణం ఏంటంటే నా ఇన్వెస్ట్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర ఏదైనా ఉండి సతీష్ అనే వ్యక్తి నాకు బినామీ అయినప్పుడు నేను దమ్ముగా తీసుకోగలుగుతాను ఓకే దాన్ని ఆశించాల్సిన అవసరం లేదు ఆశించాల్సిన అవసరం లేదు యాచించాల్సిన అవసరం లేదు సతీష్ నేను ఫ్రెండ్స్నే కానీ బినామీ అనేటువంటిది అసలు లేనే లేదు ఓకే దాని గురించి ప్రస్తావనే లేదండి అసలు అనగానే సత్యప్రసాద్ గారు మీ ప్రత్యర్థైనా అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా రేపాలకు రెండుసార్లు మీ మీదే గెలిచారు మీ ప్రత్యర్థి రాజకీయంగా మాత్రమే ప్రత్యర్థి మా ఆయనతో మన స్నేహం ఉందా రాజకీయంగానే కలవటం అండి ఎందుకంటే ప్రసాద్ గారు అంతకుముందు ప్రియ చాలా బేసిక్ అంతా హైదరాబాద్లో ఉండేవాళ్ళు వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ పెద్దలందరూ కూడా ఇక్కడికి కాన్ఫెన్షు ఉన్నారు కాబట్టి ఆ పేరుతోటి వాళ్ళు ఇక్కడ ఇది అవ్వటం పైపెచ్చి వాళ్ళ పెదనాయన గారు అనగాని భగంతరావు గారు అని ఎయిటీస్ బిఫోర్ మా దగ్గర ఎమ్మెల్యేగా ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేస్తున్నారు కూచిపూడి కాన్ఫరెన్స్కి సంబంధించి ఆ దీంతో కొంత బ్రాండ్ ఇమేజ్ వేరే రీజన్స్ తోటి వాళ్ళు పొలిటికల్గా రావాలనేటువంటిది ఎంటర్ అవ్వడం జరిగింది ఓకే అంతే కానీ అంతకుముందు మా ఇద్దరు అంత క్లోజ్ కాంటాక్ట్స్ కూడా మంచి పరిచయాలు ఉన్నాయా లేదు ఊరికే హాయ్ హాయ్ బాయ్ భయ సార్ నన్ను ఏ ఆపోజిషన్ పార్టీ లీడర్ అయినా కానీ వ్యక్తిగతంగా రాజకీయంగా గడను నన్ను ఏలైతే చూపించి క్రిటిసైజ్ చేసే పరిస్థితి అయితే నేను తెచ్చుకోను ప్రతి వ్యక్తితో నా ఫ్రెండ్లీ రిలేషన్ అనేటువంటిది అందరితో బాగుంటాను కాబట్టి వాళ్ళు నన్ను అదే విధంగా లైక్ చేస్తారు ఇక్కడ నాకు మరొక చిన్న లాజిక్ అనమాట మీకు అన్నం సతీష్ మంచి మిత్రుడు అని మీరు చెప్తున్నారు అన్నం సతీష్ గారు అనగానే సత్యప్రసాద్ ఇద్దరు మంచి మిత్రులు ఏరా పోరా అనుకుంటే అంత సన్నిహితం ఉండేవారు వాళ్ళిద్దరి యొక్క సాన్నిహిత్యం తెలుసు నాకు సదీష్ లేదండి అండి ఫ్రెండ్షిప్ అంతవరకే మంచి చెడు మాట్లాడుకోవటం ఏదైనా సందర్భం వచ్చిన పనిషి కూర్చోవటమే కానీ అంత డీప్ గా రాసుకు పూసుకు తిరిగి ఎరా ఊరంత ఇదైతే మాకు లేదండి ఎవ లాజిక్ అది అర్థం కావడం లేదండి అంటూ సతీష్ నేను కలిసి కాస్త మాట్లాడు చేసే సందర్భాలు కూడా చాలా కాలం అయింది ఈ మధ్యకాలం అసలు ఇప్పుడు అన్నం సతీష్ గారు ఫోర్టీన్ ఎలక్షన్స్ తర్వాత మేము అంత క్లోజ్ గా కలిసిన సందర్భాలు కూడా లేనేలేవు ఏదైనా సందర్భం వచ్చిన అంటే మాట్లాడడం ఏదైనా సతీష్ అని చెప్పి అంతవరకే కానీ మీరు మంచి మిత్రులే కదా అన్నం సతీష్ గారు ఈరోజు టీడీపీని విభేదించి బయటకు వచ్చేసారు అదే వ్యాపారాలు చేసుకుని తిరుగుతున్నారు మరి వైసీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరిగినాయి కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల వీళ్ళు కాలేదు కారణాలు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు స్థానికంగా కోన రఘుపతి గారు నోనో అంటున్నారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదా అదే లేదు రాజకీయ నాయకుడు స్థానిక పరిస్థితులు అండి అదే కోన రఘుపతి గారు కలిస్తే ఒక వ్యక్తికి ఒక లీటర్కి బలం పెరుగుద్దే కానీ తగ్గదు కదా ఓకే అంతే అదర్వైజ్ వేరే లేదు ఓకే ఒకవేళ తీసుకువచ్చినా కూడా బాపట్ల నియోజకవర్గంలో అంటే కోన రఘుపతి గారికి వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు చేద్దాం పార్టీకి మద్దతుగానే పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా తీసుకొచ్చినా కూడా చూడాలి ఏముంది ఇప్పుడు టైం దాటి చే దాటిపోయింది ఏం లేదు రఘుపతి గత మాట్లాడే ఆయన కన్సల్ట్ ఇస్తే ఇది ఐదు నిమిషాలు పని పెద్ద ఇదేం కాదు అయితే ప్రజెంట్ తెలుగుదేశం వీడి బీజేపీలో చేరున్నాడు కాబట్టి మరి అతను ఆలోచన విధానాలు అట్లాంటి ఈ మధ్యకాలంలో టూ థౌజండ్ ఫోర్టీన్త్ నుంచి అయితే మాత్రం అంత క్లోజ్ బై కలిసిన సందర్భాలు కూడా ఎక్కడ దాఖలా లేవండి ఏదైనా ఒకటి సందర్భాల్లో మ్యారేజెస్ ఫంక్షన్లో కలిసేట కలవటమే కానీ అదర్వైజ్ లేదండి సతీష్ నేను చాలా సరదాగా ఉంటారు మీరు చాలా నవ్వుతూనే ఉంటారు ఎవరైనా మీ అభిమానులు కావచ్చు మీ పై పూలదండలు వేసినా పూలు వేసినా కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు అని అంటుంటారు ఎందుకు కారణం ఏంటి సార్ అంటే ఈ నాకు వేరేం కాదండి నాకు ఎందుకు మొదటి నుంచి కూడా మెడలో పూలమాల మాల వేయించుకోవటం ఆర్బాటాలకు వెళ్ళటం హంగామాకి చేయటం అనేది నాకు నచ్చదు ఫస్ట్ బేసికల్గా మొదటి నుంచి కూడా తర్వాత కొంచెం చిన్న చిన్న ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటున్న వల్ల ఏమైందంటే ఈ ఈ పూలు జల్లించుకోవడం చేయటం అనేటువంటిది టోటల్గా బ్యాన్ చేశాను టోటల్గా యాక్సెప్ట్ చేయలేను షాల్ కూడా కప్పించుకోను షాల్ కూడా ఇస్తే గౌరవంగా ఇస్తే చేత పట్టుంటారు నమస్కారం అది మార్చేశారండి కొంతమంది ఎమ్మెల్యేలు పూలదండలు షాల్ వాళ్ళు బొకేసు స్వీట్ బాక్సులు కాకోకుండా వచ్చేవారికి పెన్నులు పెన్సిల్స్ తీసుకురండి ఒకవేళ వచ్చినా కూడా అవన్నీ కూడా ఒక పోగైన తర్వాత అది స్కూల్ కానీ ఇచ్చేలా మార్చేసారు కొంత ఆర్భాటంగా కుర్చీలు వేసుకుని కుర్చీ పెద్ద పెద్ద కుర్చీలో కూర్చోవటం పెద్ద పెద్ద మాలలు వేసుకుని ఊరేగటం చేయటం ఆ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి నేను నా మైండ్ సెట్ అలవాటు కాల చిన్న విషయం వరకు సింపుల్గా ఉంటాం అనేటువంటిదింటారు చిన్న విషయం సార్ మళ్ళీ మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సార్ ఇప్పుడు బాగుందా బాగుందండి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది నైన్టీన్లో హెల్త్ నాకు సివియర్ కా టెంపరేచర్ కాఫ్ వచ్చేది నేను దీనిలో పోలింగ్ అయినటువంటి సెకండ్ డే నేను అపోలోలో అడ్మిట్ అయ్యాను చిన్న సర్జరీ ఒకటి చేశారు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి హెల్త్లో ఏం లేదు లిన్ఫ్లోసిస్ ఇన్ఫెక్ట్ అన్నారు అయినారు ఇన్ఫెక్ట్ అయినా కొంచెం ఇన్ఫెక్ట్ అయినటువంటి లిన్ఫ్లోస్ రిమూవ్ చేయాలన్నారు రిమూవ్ చేశారు తర్వాత కొంచెం కొద్ది రోజుల పాటు ఆ మెడికల్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు మెడి నేను వాడినటువంటి మెడిసిన్స్ నాకు కొంచెం రియాక్షన్ ఇచ్చినాయి సార్ హెవీ యాంటీబయాటిక్ ఇచ్చారు సార్ జనరల్గా నాకు యాంటీబయాటిక్స్ ఎప్పుడు పెద్దగా పడవు నేను డాక్టర్స్ చెప్పేసారు హెవీ యాంటీబయాటిక్ నాకు పడదు సార్ కొంచెం జాగ్రత్త సార్ నేను చెప్పాను అండ్ హెవీ యాంటీబయాటిక్ వాళ్ళకు ఉన్నటువంటి మెడికల్ కోర్సును బట్టి వాళ్ళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్టి వాడారు ఆ క్రమంలో కొంచెం రియాక్షన్స్ ఇచ్చినాయి దాంతో నేను ఒక టూ త్రీ మంత్స్ సఫర్ అయ్యాను ఓకే సార్ సో ఆ టైంలోనే మీరు అన్నట్లుగానే నన్ను కొంతమంది అమెరికా పంపించారు కొంతమంది ఆస్ట్రేలియా పంపించారు కొంతమంది అండమాన్ పంపించారు కొంతమంది పైకే పంపించారు ఇది నా పరిస్థితి చూసి అదర్వైజు నా హెల్త్ కండిషన్ బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకేదో పదవి ఇచ్చారంటే మాత్రం హెర్టీ పర్సెంట్ యాక్సెప్ట్ చేయను నేను బయట ప్రచారం సరే అంటే గతంలో ఆయనతో మీరు కల కలిసి నడవడం కావచ్చు జైలులో ఆయన ఆ విషయంలో జైలుకి వెళ్ళడం కావచ్చు తొలి నుంచి వారి కుటుంబ వెంట నడవడం ఇవన్నీ కూడా ప్లేస్ ఇక ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని పక్కన ఆ తర్వాత అలా మాట్లాడుకుంటే ఇప్పుడు సీఎం గారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా నాది హెల్త్ కండిషన్ అలాంటిది అవునా కాదా ఏంటి మంచిది వాటి వాటిని ఒక సింపుల్ ఫోన్ కాల్ తోటి కరెక్ట్ పిక్చర్ తీసుకోవచ్చు సరే అట్లాంటి చేయలేదు పర్ఫెక్ట్ హెల్త్ పర్ఫెక్ట్ గా ఉన్నా నేను

నా హెల్త్ ఉంటే నేను దీనికి పొద్దున్న చూశాను నేను మీ ఇంటర్వ్యూ అన్న తర్వాత మీ గురించి కాస్త వాకప్ చేసే సమయంలో సుమారుగా నన్ను అడిగారు అది అడగండి నాగరాజ్ గారు ఆయన హెల్త్ గురించి అడుగు నేను ఆశ్చర్యాన్ని పొద్దున్న టీషర్ట్ వేసుకుని ఆయన ప్రిన్స్ మహేష్ బాబులా కూర్చోండి ఇంట్లో సరేనండి అడుగుతాను నాకు కొద్దిగా ఇది అయిందంటే ఇలాంటి షాకింగ్ న్యూస్ చెప్పారు పాపము అనేసి నేను నేను జనరల్గా వాకింగ్ అప్పుడు వాకింగ్ మీద నేను రెగ్యులర్ వాకింగ్ చేయను సార్ నాకు వాకింగ్ అలవాటు పెద్ద అలవాటు లేదు ఏదైనా చేసి ఇంట్లో కాసేపు ఎక్సర్సైజ్ చేసుకుంటాయి కదా ప్రారంభంలో మీకు చెప్పినట్లు ఈ పార్టీ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు జనరల్గా పాదయాత్రలు సార్ పాదయాత్ర ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారు దాని రిలేటెడ్ అనేక సందర్భాల్లో పార్టీ ప్రోగ్రామ్స్ పాదయాత్రలు చేసినట్టున్నాయి రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు త్రీ ఇయర్స్ పాదయాత్ర పీరియడ్ కంప్లీట్ అయిన సందర్భంగా కూడా వన్ వీక్ షెడ్యూల్ ఇచ్చారు ఆరో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు ఆ టైంలో కూడాను నేను నడుస్తుంటే నా నాకు సంబంధించినటువంటి కార్యకర్తలు వెనకాల పరిగెడతారు నేను నడుస్తుంటే నా అంత ఫాస్ట్గా నడవలేక వాళ్ళు లైట్ లైక్ జస్ట్ లైక్ జాగింగ్ చేస్తారు ఓకే నా హెల్త్ మీద ఎవరికైనా అనుమానం ఉన్న వ్యక్తుల్ని ఓ పది మందిని తీసుకురండి వాళ్ళకి నాకు నడక పెట్టండి లేదా స్విమ్మింగ్ పెట్టండి లేదా సూర్య నమస్కారాలు పెట్టండి ఈ ఫిజికల్ ఫిట్నెస్ రిలేటెడ్ ఓకే సార్ ఏ టెస్ట్ అయినా మీరు పెట్టండి నేను డెఫినెట్గా వాళ్ళకన్నా ఒక మెట్టు ముందంజలో ఉంటానే కానీ ఒక మెట్టు వెనకలో ఎట్టి పరిస్థితిలో ఉండను రాయలసీమ టైపులో కద్దరు చొక్కా వేసి చాలా అనేది ఉన్నారు సార్ అప్పుడప్పుడు మంచి మంచి కలర్ కలర్ కలర్ఫుల్ టీ వేసుకొని తిరుగుతుంటారు ఏంటి సార్ అప్పుడు అప్పటికి ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టలేము అనమాట టీషర్ట్లు వేసుకున్నప్పటికి ఇప్పటికి టీ షర్ట్లు వేసుకుని బయటకి ఎప్పుడు వెళ్ళండి నేను ఓకే సార్ నేను ఇంట్లో ఉన్నప్పుడే కానీ అరవై ఎప్పుడైనా జర్నీ నైట్ టైం ట్రైన్ జర్నీ అదర్వైజ్ ఇలా చూసి అప్పుడు ఎవరైనా మిమ్మల్ని ట్రైన్ దగ్గర అలా చూసాం టీషర్ట్లో ఉందండి ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారు సార్ మా ఫాదర్ బేసికల్ బిజినెస్ మ్యాన్ అండి మాకు సార్ నిజాంపట్నం అండి గుంటూరు డిస్ట్రిక్ట్ నిజాంపట్నం మా నాన్న పేరేంటి సార్ మోపిదేవి వీర్రాహ్వి గారు మా తల్లిగారి పేరు నాగులమ్మ నేను మా తమ్ముడు హరినాథ్ బాబు నాకు ముగ్గురు అక్క అండి నాకన్నా పెద్దవాడు మా అక్క ఉంది ఇద్దరు చెల్లెలు ఉన్నారు మా అక్కయ్ బై భర్త మెంటల్ డిజైర్ అవటం వల్ల ఇంట్లో నుంచి బయటకు రాదు ఇప్పుడు కూడాను ఇంట్లోనే ఉంటారు మా తమ్ము మా తమ్ముడు సార్ మా సిస్టర్స్ ఇద్దరు కూడాను మ్యారేజ్ ఆల్రెడీ సెటిల్ అయిపోయాను ఓకే సార్ మీరు ఎక్కడ వివాహం చేసుకున్నారు సార్ వైజాగ్ అండి వైజాగ్ సార్ వైజాగ్ అంతే అరేంజ్ మ్యారేజ్ అండి సార్ కదండి మీకేం తక్కువ సార్ ఈ రోజు ఎలా ఉన్నారంటే ఆ రోజుల్లో ఎలా ఉండేవారు అనేది చెప్పండి సార్ అది అంటే ఏదో సినిమాలు అంటారు ఈ రోజుల్లోనే ఇలా ఉంటే ఇంకా ఆ రోజులు ఎలా అని ఈ ఆ ఎలా ఉన్నారు ఎంతమంది అమ్మాయిల హృదయాలను దోచేశారు అనేది సార్ ఆయన అలాగే అనుకున్నా సార్ ఏదో ఒక హృదయం దోచేసి ఉంటారు అలాగే ఏమైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారేమో అనిపిస్తాను కరెక్ట్ నేను ఏం లేదు సార్ అలాగా ఏమి ఉండొచ్చు లేదు కావాలి ఏముంది లైఫ్లో అయ్యని మామూలు ఏముంది అంతే ఓకే ఓకే సార్ మేడం తెలుసా సార్ అవన్నీ తెలియదా సార్ నేను ఏదన్నా ఓపెన్ గా షేర్ చేసుకుంటారు సార్ ఇంట్లో మా మధ్య దాపర్ ఓకే సార్ సో అందువల్ల మేము కంఫర్ట్ గా ఉండగలుగుతున్నాం ఎన్నో పెళ్లి చూపులు సార్ మేడం తో మీకు లేదు సార్ సెకండ్ ఇయర్ అండి సెకండ్ ఇయర్ ఫస్ట్ చూసారు ఫస్ట్ చూసి వద్ద సెకండ్ సెకండ్ ఇయర్ నాకు ఆ పెళ్లి చూపులు కూడా ఆ టైప్ ఆఫ్ కల్చర్ అనేది నచ్చదు నాకు ఓకే ఓకే సో ఆ రోజు పెద్దలు దీన్ని బట్టి తప్పలేదు వెళ్ళాం వెంటనే విద్యాభ్యాసం ఎక్కడ సాగింది సార్ ఎయిత్ క్లాస్ వరకు నా నేటివ్ ప్లేస్లోనే చదివాను ఎలిమెంటరీ స్కూల్ అండి గవర్నమెంట్ స్కూలు తర్వాత గుంటూరులో చదువుకున్నానండి ఇంటర్మీడియట్ శ్రీరామారావు పాఠశాల చిలుమూరు డిగ్రీ విజయవాడ లయల కాలేజీ ఆ టైంలో నేను ఎక్కడ చదవాలన్నా కానీ చదివించే పరిస్థితి మా ఫాదర్కి ఉందండి ఓకే సార్ సో అందువల్ల డిగ్రీ లయాల మీ క్లాస్ గుర్తున్నారా టచ్ క్లాస్ నుంచి నాతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు సార్ అందరితో టచ్లో ఉంటాం రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ నాకు నైన్ ఎయిత్ క్లాస్ వరకు నా నేటివ్ ప్లేస్ ఎలిమెంటరీ గవర్నమెంట్ హై స్కూల్ వచ్చేసిన ఫ్రెండ్స్ అందరం కూడాను కలుసుకున్నాం అప్పట్లో పనిచేసిన గురువులు కొంతమంది ఉంటే వాళ్ళకి సన్మానం చేసాం జస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ మీ బ్యాచ్లో మీరు ఒకటేనా ఇంకా ఎవరైనా నేనే కూడా మా తుఫాన్ బ్యాచ్ అని ఒక పేరు కూడా పెట్టారు మాకు సెవెంటీ సెవెన్ లో నేను సెవెంత్ క్లాస్కూల్ సో ఆ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి దాని ఒక పేరు పెట్టారు తుఫాన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని చెప్పి అంటే సెవెంత్ సెవెన్ సైక్ తుఫాన్ కొట్టింది కదా మేజర్ మేము కాలేజ్ స్కూల్లో నుంచి పుస్తకాలు తీసుకుని వెళ్తాం ఎగిరిపోయా గాలిలో ఆ రోజు ఓకే ఓకే తుఫాన్ బ్యాచస్ అయితే ఇప్పుడు కూడా అంత కలిసి ఉన్నారు ప్రతి వ్యక్తితో నాకు క్లోజ్ రాజకీయ మీతోనే స్టార్ట్ అయింది అయిందండి మీతోనే మా ఫాదర్ గ్రామస్థాయిలో నాయకుడిగా ఉండేవాడు ఆ గ్రామానికి సంబంధించిన ఇష్యూస్ మీద మంచిగా చూడటమే కానీ ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి పనులు కావాలంటే చూడటమే కానీ అదర్వైజ్ యాక్టివ్ పొలిటీషన్గా పబ్లిక్ వచ్చి కంటెస్ట్ చేసేంతటి పరిస్థితి లేదు అది నాతోనే ప్రారంభమైందండి మోపిదేవి వెంకటరమణ గారు మంత్రిగా పనిచేశారంటే అంటే గతంలో పెట్టుబడులు ఓడరేవులు మౌలిక వసతుల శాఖ మంత్రిగా పనిచేసారు ఈ గత మళ్ళీ రీసెంట్గా కూడా మీరు మత్స్యకార పశుసంవర్ధక మార్కెటింగ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు అయితే మోపిదేవి గారు మంత్రిగా పనిచేసిన శాఖ మీద పట్టు సాధించలేకపోయారు అంటే రాజకీయంగా పట్టు సాధించారు తప్పితే శాఖ మీద పట్టు సాధించలేకపోయారు ఆ కారణంగానే గతేడాది ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు కూడా మీరు శాఖ మీద పట్టు లేకపోవడము సరిగ్గా అర్థం చేసుకోకూడదు ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి ఆ తర్వాత మిమ్మల్ని మార్కెటింగ్ శాఖ దూరం చేసి కన్నబాబు గారికి ఇచ్చారంటారు అసలు ఏముండదు దాంట్లో డిపార్ట్మెంట్లో సరైన చర్యలు తీసుకోలేదు నథింగ్ ఎందుకంటే ఆ టైంలో గవర్నమెంట్ పరంగా ఉల్లి ధరలను కంట్రోల్ చేసే టైంలో కరెక్ట్ ఇదే లాస్ట్ ఇయర్ ఇదే టైము గవర్నమెంట్ వైపు నుంచి మా వైపుని ఎంత ఎఫర్ట్ పెట్టామనేటువంటిది పబ్లిక్ అప్రిషియేట్ చేశారు ఎక్కడెక్కడ ఆనియన్ అవైలబిలిటీ ఉందో అన్ని చోట్ల ప్రొక్యూర్ చేసి మార్కెట్ తీసుకొచ్చి రైతు బజార్ల ద్వారా స్టాల్స్ ద్వారా అమ్మించిన పరిస్థితి ఉంది జస్ట్ లైక్ నేను గతంలో ఐ ఐ టెక్నికల్ ఐఎండ్ ఐ మినిస్టర్గా చేశాను ఐ అండ్ ఐ పోర్ట్సు తర్వాత రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ లా చేశాను తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్సైజ్ మినిస్టర్గా చేశాను ఇన్ని పోర్టు చేసిన తర్వాత అనిమల్ హస్బెండరీను మార్కెటింగ్ అనేటువంటిది నథింగ్ ఒక మాట చెప్పాలి ఫిషరీసు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంచి చెడు ఏంటనేటువంటిది అన్నీ కూడాను ప్రాక్టికల్గా తెలిసిన వ్యక్తులు మేము ఓకే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ మేము గ్రామ స్థాయి నుంచి గ్రామ విలేజ్ ఎట్నాస్పె నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏంటి ఏంటి అంటే మా వృత్తి అది వృత్తి మీద మా బిజినెస్ అది ఆ రోజుకి ఇప్పుడైతే ఆ బిజినెస్ అని నేను లేను మా ఫాదర్ ఉన్నప్పుడు అందులో ఉన్న లోటుపాట్లు ఏంటి అనేటువంటిది నాకు తెలిసినంత స్పష్టంగా నాకు తెలిసి ఇరవై నాలుగు గంటల ఆ వృత్తి మీద ఉన్న వాళ్ళు కూడా తెలియదు ఆ లోటుపాట్లు ఏంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం తీసుకుంటే ఎలా పరిష్కారం అవుతాయి అనేటువంటిది సో అవన్నీ తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా వాటి అన్నింటి మీద అవగాహన ఉంది కాబట్టి ఫిషరీస్ సెక్టర్ సంబంధించి ఫిషర్మెన్కి సంబంధించి ఎన్ని రకాలైతే సమస్యలు ఉన్నాయో అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నవం వరల్డ్ ఫిషరీస్ డే రోజున లాస్ట్ ఇయర్ అన్నిటికీ ఒక పరిష్కార మార్గం చూపించాం యానిమల్ హస్బెండ్రీకి సంబంధించి ఏముంటుంది దాంట్లో సో అందువల్ల మార్కెటింగ్కి సంబంధించి ఏముంటుంది ఆ రోజు సీఎం గారు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి త్రీ థౌజండ్ ఇచ్చారు ఎక్కడైతే ధరలు సరే గిట్టుబాటు ధర లభించి రైతు నష్టపోతున్నాడో నష్టపోయినట్టు రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆ గ్యాప్ ఫండ్ని దీని నుంచి చూడటం ఉల్లి ధరలు ఎప్పుడు ఉంటాయి కదా ఎగుమతులు కావచ్చు ఒకటి సీజనల్గా ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడాను వర్షాకాలం అధిక వర్షాలు పడినప్పుడు సహజంగా మనకు నిత్యావసర వస్తువుల్లో కాయగూరలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి ఉల్లి కానివ్వండి వీటన్ని ఇవన్నీ కూడా ధరలు అనేది కామన్ కారణం ఏంటి రాష్ట్రం కానీ దేశం కానీ అన్ని ప్రాంతాలు అధిక వర్షాలు పడినప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలు పంట దెబ్బతింటుంది పంట దెబ్బతిన్నప్పుడు ఇవన్నీ కూడా వారం రోజులకి పది రోజులకి నెల రోజులకి పంట వేసిన తర్వాత మార్కెట్లోకి వచ్చేటటువంటి క్రాప్స్ ఇవి ఉల్లి అందనుకోండి థర్డ్ మంత్ క్రాప్ వచ్చేస్తుంది నీ అధిక వర్షాలు ఎప్పుడు పడతాయి కరెక్ట్గా పంట చేతికి టైంకి ఉల్లి అధిక వర్షాలు వస్తుంటాయి సహజ సీజన్ అది అలా వస్తుంది అలా అలా కంపల్ మ్యాచ్ అవుతుంటుంది ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఉల్లిపాయ నిల ఉండేటటువంటిది కాదు కాయగూరలు ఉన్నాయి ఏ రోజు పండితే టమాటో ఉంది మదనపల్లి మార్కెట్లో ఒకరోజు టన్నుల టన్నులు వస్తుంది ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు గిట్టుబాటు ధర కల్పించలేదు రైతు ఏం చేస్తాడంటే ఏం చేయాలి అర్థం కాక రోడ్ల మీద దారి ఖర్చులు కూడా దారి ఖర్చు కూడా వదిలేస్తాడు అదే అసలు దిగుబడి తక్కువ ఉందనుకోండి మార్కెట్లో కాస్త మంచి రేట్ వస్తుంది అదే క్రమంలో ఉల్లి అనే దానికి ఎప్పుడు కూడా దట్టు లాస్ట్ ఇయర్ కానివ్వండి ఈ సంవత్సరం కానివ్వండి మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో వర్షాలు చూడలేదు గడిచిన రెండు సంవత్సరాల్లో రెండు సీజన్లలో కూడా విపరీతమైన వర్షాలు పడ్డాయి కరెక్ట్ పంట చేతికి టయానికి లాస్ట్ ఇయర్ మరి ముఖ్యంగా మనకు ఉల్లి ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో కర్నూలు జిల్లా నుంచి కొంత మదనపల్లి కొంత కడప జిల్లా నుంచి కొంత పార్టీ మన రాజధాని ఏరియా నుంచి కూడా ఉల్లిపడిద్ది ఇక్కడ కర్నూలు జిల్లా ఫేమస్ అండి కర్నూలు జిల్లాలో ఎక్కువ కర్నూలు జిల్లా ఎక్కువ వస్తుంది ఇది దాటిన తర్వాత వచ్చేసరికి మహారాష్ట్ర నాందేడ్ కానివ్వండి సరౌండింగ్స్ మొత్తం ఉల్లికి పూనా ఉల్లికి ఎక్కువ దిగుబడి ఎక్కువ దిగుబడి లాస్ట్ ఇయర్ ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షాలు పట్టడం ఏమైందంటే క్రాప్ బాగా డ్యామేజ్ అయింది బాగా డ్యామేజ్ అవ్వటం వలన సకాలంలో మార్కెట్లోకి రాకపోవడం వల్ల కొద్ది రోజుల పాటు ధరలు పెరుగుతా అనేది వచ్చింది అదే టైంలో ఇమ్మీడియట్లీ మా మార్కెటింగ్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్లో బయట ఎక్కువ ధరలు కొనుగోలు చేసి మార్కెట్లో తీసుకొచ్చి రైతు బజార్ల ద్వారా స్టాల్స్ ద్వారా మహిళా సంఘాల ద్వారా ఇవన్నీ కూడాను తక్కువ రేటుకి మనం అమ్మి అమ్మించినట్టు పరిస్థితులు ఉన్నాయి సో లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ అసలు పొరపాటును కూడాను ఉల్లి ధరకు సంబంధించి నియంత్రణ చేసే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి ప్రస్తావన లేనే లేదు అసలు సో అది చాలా చిన్న డిపార్ట్మెంట్స్ దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం మేనేజ్ చేయలేకపోవడం అనేది ప్రచారం ఉంది దానికి సంబంధించి ఏంటంటే సీఎం గారు ఆలోచన ఏంటంటే సీఎం గారు డైరెక్ట్ నాతో కూడా చెప్పారు మనకి సీఎం గారి యొక్క మెయిన్ ప్రయారిటీ మెయిన్ ఏజెండా వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయదారు యొక్క సమస్యల పరిష్కారం వ్యవసాయదారుడు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం పంట పండించేంతవరకు వరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరిధిలో వ్యవసాయ శాఖ పరిధిలో ఉంటుంది కానీ మార్కెటింగ్ పరిగణి వచ్చేసరికి ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది ఇంకొక మినిస్టర్ దగ్గర ఉంటుంది ఆ శాఖ డైరెక్టర్ వేరే ఉన్నారు కమిషనర్ వేరే ఉన్నారు సో పంట పండించేంత వరకు ఒక వ్యక్తి అమ్మకం వచ్చేసరికి వేరే వ్యక్తి అవుతున్నారు ఈ రెండు కూడా ఒక గొడుగు కిందకి తీసుకురావాలి ఒక మినిస్ట్రీ కిందకి తీసుకురావాలి వచ్చేటువంటి దిగుబడులు ఆ దిగుబడులు తగ్గటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీసు మనకు క్రియేట్ చేయాలంటే రెండు ఒక క్లస్టర్లోనే ఉండాలన్న ఆలోచనతోటి మార్కెటింగ్ శాఖని వ్యవసాయ శాఖ క్లబ్ చేశారు ఓకే అంతేకాని ఇక్కడ ఏదో ఇంత స్పష్టమే చెప్తున్నారు బయట మాత్రం ఈ చర్చ ఉంది మంత్రిగా శాఖల మీద పట్టు సాధించలేకపోయినా ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయారు మరి ఢిల్లీలో ఎంపీగా ఏం రాణిస్తారు అంటున్న వారికి మీ సమాధానం మీరు అన్నట్లు ఏమందంటే ఏం లేకపోయినా క్యాన్సర్ ఉంది అన్నట్టు లేకపోతే అమెరికా పంపించినా లేదా పైలోకాల పంపించినట్టు లేకపోతే నాయకులు ఏమి లేకపోయినా కానీ ఓ ఎవరెవరో బినామీలు ఉన్నది మీరు ఎట్లయితే అన్నారో అదే టైప్ నా నుండి ఇది కూడా అంతకుమించి ఏం లేదు పార్లమెంట్ స్థాయిలోనే సంబంధించిన యాజ్ ఎ పార్లమెంటేరియన్గా యాజ్ ఎ రాజ్యసభ మెంబర్గా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కౌన్సిల్ రద్దవుతుంది కౌన్సిల్ రద్దవుతున్నప్పుడు నాలుగు ఖాళీలు వస్తున్నాయి నాలుగు ఖాళీల్లో మమ్మల్ని ఖాళీగా ఉంచుకోవడం మాకు కూడా గౌరవం గుర్తింపు ఇవ్వాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఎంతో పెద్ద మనసుతోటి అటు బోస్ గారు కానివ్వండి నాకు కానివ్వండి ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక రీజనల్ పార్టీలో నాలుగు రాజ్యసభ ఖాళీలు వచ్చినప్పుడు నలుగురు కూడాను పెద్ద పెద్ద వ్యాపారస్తులకే ఇచ్చి వాళ్ళ దగ్గరను సొమ్ము చేసుకోవటం చూసాం రీజనల్ పార్టీస్లో ఈ రోజు వరకు కూడా రాజ్యసభ నామినేట్ చేయటువంటి కానీ దానికన్నా ఒక రాజకీయానికి ఇందాక నేను చెప్పిన కార్యకర్తకి ఒక నాయకుడికి ఇచ్చే గౌరవం పార్టీ కూడా పేరు ఉంది కదా ఎట్లా పరిమల్ నత్వాని గారికి రాజ్యసభ ఇచ్చింది ఎందుకు అనేది ఇక్కడ ఎవరు లేరా అనేవారు కూడా ఉన్నారు నథింగ్ నథింగ్ అది అది కరెక్ట్ దానికి కావాలంటే నేను వివరణ మీకు చెప్పగలుగుతాను చెప్పండి చెప్తాను ఇప్పుడు బీసీ సామాజిక వర్గం మా ఇద్దరికి ఒక ఒక ఆ గౌరవాన్ని ఇచ్చారు ఇమీడియట్ కౌన్సిల్ రద్దు అవుతుంది మమ్మల్ని ఆ స్థానంలో ఫిల్అప్ చేయాలని ఉద్దేశంతో మాకు రాజ్యసభ పంపించారు అదే క్రమంలో మీరు అన్నట్టు నత్వాణి గారు రామరెడ్డి అయోధ్య రామిరెడ్డి గారు పొలిటికల్ యాంగిల్లోకి ఎదురిగిస్తే రామరెడ్డి గారు కూడా పార్టీ కోసం కష్టపడినవి మీరు అయోధ్య రామరెడ్డి గారు గురించి చెప్తున్నారు అది కరెక్ట్ రాజశేఖర రెడ్డి గారి పేరు నుంచి అయోధ్య రామరెడ్డి గారు ఖచ్చితంగా పార్టీ మనిషి పార్టీ కోసం కృషి చేశారు రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయారు అంతా బాగానే ఉంది లేదని లేదు కానీ ఇక్కడ పరిమళనత్వాన్ని ఎవరు అంటే ఈ గతంలో రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వారి హస్తం ఉంది అన్నప్పుడు ప్రచారం చేసింది పెద్ద ఎత్తున వాళ్ళ ఆస్తులు కూడా ఇదైనాయి పెద్ద గొడవలు కూడా జరిగాయి ఇప్పుడు మరి అదే రిలయన్స్కు సంబంధించిన పరిమణత్వానికి ఈరోజు రాజ్యసభ ఇవ్వడం ఏంటి అని ఈరోజు ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి కదా ఈ యాంగిల్లో ప్రతిపక్షాలు మాట్లాడటం అంటే ప్రతిపక్షం అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అసలు రాజ్యసభ సీట్లకి నామినేట్ చేసే విషయంలో తెలు రాజ్యసభ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వాళ్ళకి సంబంధించిన మనుషులు కానివ్వండి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వాళ్ళకి అత్వానికి ఇచ్చేటువంటి రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం అన్ని రకాలుగా సరైన ఎదుగు బదుగులు లేకుండా ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క అనాలోచిత నిర్ణయాల వలన మరీ బజార్ని పడ్డాం దీన్ని ఒక క్రమశిక్షణమైన పద్ధతిలో పరిపాలన కొనసాగిస్తూ ఇండస్ట్రియల్ సెక్టార్గా కూడాను కొంత బయట నుంచి సపోర్ట్ కావాలి ప్రైవేట్ సెక్టార్ టోటల్గా ప్రతి సెక్టార్ని కూడాను గవర్నమెంట్ సెక్టార్తో అనుసంధానం చేసి మూవ్ చేయాలంటే రాష్ట్రంలో ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే సాధ్యపడదు ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ యొక్క సహకారం కంపల్సరీ కావాలి ఆ క్రమంలోనే భారతదేశంలోనే ఒక ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా ప్రముఖ ఇన్వెస్టర్గా ఉన్నటువంటి రిలయన్స్ కంపెనీకి సంబంధించిన ఒక ప్రతినిధిని నామినేట్ చేశారు దాన్ని ఏదో యాంగిల్లో చూడటం అంటే అది అర్థం లేనటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాంగిల్ ఈ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ దృష్టి పెట్టు దృష్టిలో పెట్టుకుని ఒక ఒక ప్రమోట్ చేశారు రాజ్యసభ మేమని నామినేట్ చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కానీ నువ్వెంతిస్తావు నువ్వెంతిస్తావు అని బేరాలు పెట్టి రాజ్యసభ మెంబర్లు తీసుకున్నాను కానీ ఒక పారిశ్రామికవేత్తని మన రాష్ట్రంలో తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఒక ఇండస్ట్రీని ప్రమోట్ చేద్దామని ఆలోచన ఏ రోజు చేయలేదు కదా అట్లా అనుకుంటే అంటే పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పరిమిళ కానీ ఈరోజు ఇచ్చామంటారు కానీ బయట ఉన్నది ఒకటే కదా ఆ రోజు రిలయన్స్ ఈ ఈరోజుకి చాలామంది ఇంకా కేసులు అనుభవిస్తున్నారు కేసులు పడ్డ వాళ్ళ మీద వీళ్ళేమో ఇక్కడ రిలయన్స్ వాళ్ళు అడగడము మరి పరిమళత్వానికి తత్వానికి రాజ్యసభ ఇవ్వడము ఏంటి అసలుకి ఇది ఇక్కడ ఎవరు నష్టపోయారు ఎవరు ప్రయోజనం పొందారు అనేది ప్రతిపక్షాలు ప్రతిరోజు అంటూనే ఉంటాయి మొన్నటి వరకు కూడా అవి నష్టపోయింది రాజకీయంగా ఎవరు నష్టపోలేదు సార్ ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ఎక్కడ లేనటువంటి గౌరవం ఎప్పుడు ఎవరు ఇవ్వనటువంటి జాతీయ రీజనల్ పార్టీస్లో ఏ నాయకుడు ఇవ్వని గౌరవం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారండి నాకు కానివ్వండి బోస్ గారు కానీ ఇద్దరు నామినేట్ చేయటం అలాగే ఒక ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి మొదటి నుంచి రాజశేఖర్ గారి కుటుంబంతో రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి అయోధ్య రెడ్డి గారికి ఇచ్చారు ఇంకా నష్టపోయింది ఎవరన్నా ఇక్కడ ఒక పారిశ్రామికవేత్తం అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకున్నారు కదా దీంట్లో నష్టపోవడం అనేటువంటి ప్రస్తావన లేదు రాజకీయంగా దీన్ని విమర్శించాల్సిన అవసరం లేనే లేదు అసలు పార్టీలో సీనియర్లు చాలామంది ఉన్నారు ఇంకా ఉన్నారు రాజ్యసభను ఆశించేవారు కూడా లేకపోలేదు అది మన రాష్ట్రానికి సంబంధించి అప్పటికి వన్ ఇయర్ అవుతుంది కుడి పన్నెండు పదమూడు నెలలు పదమూడు నెలల్లోనే అందరి యొక్క కోరికలు ఏ ముఖ్యమైతే తీర్చలేడు ఓకే డెఫినెట్గా వారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కేడర్ మీద నాయకుల మీద ఉన్నటువంటి సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఉన్న అవగాహన బట్టి ఆ దశల వారీగా పరిస్థితులకు అనుగుణంగా ఎవరెవరిని ఏ టైంలో ప్రమోట్ చేయాలో ఎవరెవైనా ఏ టైంలో అప్డేట్ చేయాలో వారికి సంపూర్ణమైన అవగాహన ఉంది దానికి అనుగుణంగానే పరిపాలన కొనసాగిస్తారు వారి నిర్ణయాలు వస్తాయి కానీ ఇక్కడ ఎవరు నైట్ అందరినీ కూడా పెద్దవాళ్ళని చేయాలని ఏ ముఖ్యమంతి చేయలేదు మీరు మత్స్యకార సమాజ వర్గం చెందిన వారు సార్ అంటే మీరు ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు అన్ని వర్గాల వారికి కలిసి మీకు మద్దతు ఇస్తేనే మీరు ప్రజాప్రతినిధి అవుతారు అయినప్పటికీ కూడా మీరు ఒక పవర్లో ఉన్నారంటే మీ సామాజిక వర్గం వారు కాస్త కూస్తూ కొద్దిగా హోప్స్ పెట్టుకుంటారు అరే మా సమాజ వర్గం చెందిన ఈ పదవిలో ఉన్నారు మాకు మేలు జరుగుతుందని అలాంటప్పుడు సమాజ వర్గానికి చెందిన మీరు మత్స్యకారు శాఖ మంత్రిగా పనిచేశారు కదా అంటే మీ సామాజిక వర్గం వారి కోసం ఏం చేశారు అంటే ఏం చెప్పుకోగలరు ఈ ప్రశ్నకి ఇదంటారు చూడండి రొమ్ము విడిచి ధైర్యంగా మేము ఇది చేసామని ఘంటాపరంగా చెప్పగలుగుతాం ఓకే సార్ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మత్స్యకారు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఎవరైనా కూడా కొన్ని ప్రత్యేకమైన కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటటువంటి వర్గాల వారికి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టైంలో వీరి యొక్క పరిపాలనలో జరిగినంతటి ప్రయోజనాలు మేళ్ళు ఆ వృత్తులను బ్రతికించడానికి కానివ్వండి ఆ వృత్తుల మీద ఆధారపడి జీవించేటటువంటి వ్యక్తుల యొక్క జీవన శైలిని ఆర్థిక స్థితిగతులు మార్చడానికి కానివ్వండి ముఖ్యమంత్రి గారు తీసుకున్న సానుకూలమైన నిర్ణయాలు గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదండి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కారణం అనేక రకాలైనటువంటి సమస్యలతో ముడిపడి ఉన్నటువంటి జీవన శైలి కొనసాగించేటువంటి వృత్తి ఏదైనా ఉందంటే ఆ కులం ఏదైనా ఉందంటే ఈ మత్స్యకార సంబంధించి బ్రతుకు తెరుగు కోసం ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి సముద్రం మీదో నదుల మీదో కాలువల మీద కుంటల మీద జీవనాన్ని కొనసాగించే వ్యక్తులు వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఏదో ఒక సహాయం కావాలి ప్రభుత్వం నుంచి కొంత చేయూత అందాలి ప్రభుత్వం నుంచి వచ్చే సహకారంతో వాళ్ళ జీవన స్థితిగతుల్లో వాళ్ళ వ్యవహారాల్లో మార్పులు వచ్చే పరిస్థితులు వారి యొక్క ఆదాయ స్థితిగతుల్లో మార్పులు వచ్చే పరిస్థితులు ఉంటాయి అలాంటి క్రమంలో ఇందులో ఈ ఈ వర్గంలో ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యలు మొదటి నుంచి పెండింగ్ ఉన్న సమస్యలు అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఆక్వా కల్చర్ ఆక్వా సెక్టర్ భారతదేశంలోనే ఎక్కువ ఆక్వా కల్చర్ ఉన్నటువంటి దేశం సారీ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం రమారమే సిక్స్టీ ఫైవ్ ఓవరాల్ ఇండియాలో ఉన్నటువంటి కల్చర్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మన దగ్గరే ఉంది ఫిష్ కల్చర్ కానివ్వండి ఆక్వా కల్చర్ కానివ్వండి దీని పవర్ టారిఫ్ ఇచ్చారు మెయిన్ పెట్టుబడిది యూనిట్ కాస్ట్ అంతకుముందు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉన్నదా అనే యూనిట్ కాస్ట్ రూపాయి యాభై పైసలు కుదించినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు అలాగే ఫిషరీ సెక్టార్ సంబంధించి డీజిల్ సబ్సిడీ ఫ్రంట్ అండ్ సబ్సిడీ ఇవ్వటం కానివ్వండి డీజిల్ సబ్సిడీ ఆరు రూపాయల తొమ్మిది రూపాయలు లీటర్ చేయటం కానివ్వండి ఒక మనిషి చనిపోతే ఎక్స్క్రే కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాలి వచ్చేది వరకు ఆ ఎక్స్క్రే ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసి వెంటనే ఎక్స్క్రే విత్ విత్న్ వన్ మంత్లో క్లియర్ అయ్యే విధానంలో కానివ్వండి బోట్లు కానివ్వండి కొంచెం అవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టించే విషయంలో కానివ్వండి ఈ ఈ ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ సచివాలయాల ద్వారా రైతు పండించేటటువంటి అదే సముద్ర ఉత్పత్తి కావచ్చు ఆక్వా ఉత్పత్తి కావచ్చు ఆ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడాను మంచి మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించే విషయంలో కానివ్వండి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి చిన్న ఉదాహరణ మన ఆక్వా ప్ర ఉత్పత్తులు ఎక్కువగా మార్కెట్లో వచ్చేట టైంలో క్రై కరోనా వచ్చింది కొనే నాదులేడు ఆక్వా ఉత్పత్తులు నైంటీ ఫైవ్ పర్సెంట్ చైనా యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవ్వాలా నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే ఉత్పత్తుల్లో ఓవరాల్గా ప్రపంచం మొత్తం స్పందించినటువంటి పై టైంలో ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్లో నేను కన్సర్న్ మినిస్టర్గా ఆ శాఖ మీద పూర్తి అవగాహన వ్యక్తిగా నిలబెట్టి రైతుల దగ్గర నుంచి మంచి ధరకు రేట్లు ప్రభుత్వం ఒక రేటు డిక్లేర్ చేశాం ఈ కౌంట్ ఈ కౌంట్ ఈ కౌంట్ ఈ రేటు ఈ రేటు కొనాల్సిందే ఫిఫ్టీ కౌంట్కి ఈ రేటు సిక్స్టీ కౌంట్కి ఈ రేటు హండ్రెడ్ కౌంట్కి ఈ రేటు అని చెప్పి ప్రభుత్వం ఒక ధరగణం చేసింది ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఒక మీటింగ్ పెట్టి ఆ రేటుకు ఫైవ్ రూపీస్ అటీటుగా మొత్తం ఉత్పత్తులను కొనుగోలు చేయించి ఆక్వా రైతుని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకున్నాడని చెప్పేసినటువంటి సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో రైతునే ఒకటి బ్రతకటానికి ఒక అవకాశం కల్పించాం మీరు మత్స్యకార సామాజిక వర్గం కోసం మేము ఏం చేశాము అని రొమ్ము విరుచుకొని చెప్తామని చాలా గట్టిగా చెప్పారు బాగా ఉన్నారు చేశారు కాబట్టి చెబుతున్నారు మీరు ఒక సంతోషం బాగా ఉంది మరి అలాంటి మత్స్యకార సామాజిక వర్గం అంటే తీర ప్రాంతాల్లో ఉన్న వారు మిమ్మల్ని ఎందుకు విశ్వసించలేదు మరి వాన్పిక్ షాడో కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైనా కావచ్చు మీరు అన్నారు ఆ వాన్పిక్ షాడో నన్ను వెంటాడింది దానివల్ల అనేసి మీ మీద అంత నమ్మకము వారికి ఎందుకు లేకపోయింది అనగానే సత్యప్రసాద్ గారు గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు ఆయనకు సంబంధం లేదు మీ సామాజిక వర్గం వేరు ఆయన సామాజిక వర్గం వేరు అలాంటప్పుడు ఆ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఒక నీడ రూపంలో మిమ్మల్ని ఎందుకు అనేది వాన్పిక్ భూముల విషయంలో ఎందుకు వెంటాడింది అంటారు మరి మా వారు సచీలులు ఎటువంటి తప్పు లేదు మళ్ళా మా వారు ఎమ్మెల్యే కావాలి మోపిదేవి వెంకటరమణ గారు మా సామాజిక ఎందుకు అనుకోలేదంటారు ఒకటండి బేసికల్గా ఒక్క మా సామాజిక వర్గంలోనే యాంపిక్ ప్రభావం వల్ల నేను నేను చెప్పలేదు ఫస్ట్ పాయింట్ అనేక గ్రామాలు అక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంలో సెకండ్ థింగ్ మొదటి నుంచి కూడా ఈ ఈ కమ్యూనిటీ ఎంటైర్ కోస్ట్ నైంటీ పర్సెంట్ టీడీపీకి సింపతైజర్స్ ఓకే మొదటి నుంచి కూడా దాన్ని వారీగా మార్పు చేసుకుంటూ మెజార్టీ స్థానంలో ఓవరాల్ రాష్ట్రంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం ఇవాళ ఒక ఒక ఇవాళ మెజార్టీ సభ్యులు మెజార్టీ ఓటర్స్ మెజార్టీ గ్రామాలు వైసీపీకి అండగా వచ్చాయి అదే గ్రామంలో మొన్న నా కమ్యూనిటీకి సంబంధించిన గ్రామాల్లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని గ్రామాల్లో నాకు మెజార్టీ వచ్చింది ఆ రోజైనా ఈ రోజైనా కానీ ఆ రోజు కూడా మా మెజార్టీ వచ్చింది ఏ గ్రామం చూసుకున్నప్పుడు కూడా కమ్యూనిటీ ఉన్న గ్రామాల్లో అంటే కమ్యూనిటీకి నాకు దూరంగా కమ్యూనిటీ నాకు దూరంగా ఉందనేటువంటిది అభూత కల్పన కాబట్టి నేను మాటలు చెప్పాను స్టాటస్టిక్స్ కదా పోలింగ్ ప్యాటర్న్ ఉంటుంది కదా ఏ విలేజెస్లో ఎంతెంత ఉందనేది ఆ కమ్యూనిటీ ఉన్న గ్రామాలన్నింటిలో నాకు మెజార్టీ వచ్చింది ఇప్పుడు నివార్ తుఫాను నేపథ్యంలో మత్స్యకారు వారు కావచ్చు మత్స్యకారులు కావచ్చు ఇతర రైతులు అందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు అసలు చాలా పెద్ద ఎత్తున మరి రైతుల కోసం కావచ్చు మత్స్యకారుల కోసం కావచ్చు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు మీరు నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో కూడా పర్యటించడం జరిగింది అందరికి భరోసాగా అనిపిస్తున్నారు నేనున్నానంటూ ధైర్యాన్ని ఇచ్చేలా ఆయన పర్యటించారు కదా చేస్తారు సంగతి ఆయన తెలుసుకోవాలండి పవన్ కళ్యాణ్ గారిని ఆయన వచ్చి ఎవరు భరోసా ఇవ్వాలి ప్రజలకు భరోసా ఇస్తున్నారు భరోసా ఏం చేయగలుగుతారు వచ్చేది నెక్స్ట్ మన ప్రభుత్వం మీరేం వస్తుంది మనము ఏం భయపడద్దు ఒకటే ఏ ప్రకృతి వైపరీత్యమైనా కానీ ముందు ఎఫెక్ట్ అయ్యేటువంటి కమ్యూనిటీ ఫిషర్మెన్ కమ్యూనిటీ తీర ప్రాంతాలు ఉంటారు సముద్రానికి ఆనుకూని ఉంటారు గ్రామాలు ఉంటాయి కాబట్టి రెండవది ఫార్మింగ్ కమ్యూనిటీ వ్యవసాయదారుడు సో ఈ క్రమంలో అటు ఫిషర్మెన్ కమ్యూనిటీ అంటే ఒక ఫిషింగ్ యాక్టివిటీ కాదు ఆక్వాకల్చర్ కానివ్వండి వ్యవసాయంలో కానీ అన్ని కూడా అంత క్లబ్ అయి ఉంటారు కాబట్టి ఓవరాల్గా నిన్న ముఖ్యమంత్రి గారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షి కూడా చెప్పారు డెఫినెట్గా ఈ సెక్టార్ అన్నీ కూడా ఎనిమిరేట్ చేసి జరిగినటువంటి నష్టం మొత్తాన్ని అసెస్ చేసిన తర్వాత ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇచ్చేది దాని మీద డిబేట్ జరిగింది డెఫినెట్గా ఏ వర్గమైనప్పుడు కూడాను ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టపోతే వారిని అన్ని విధాలుగా ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఈ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దాంట్లో రెండు ఆలోచన లేదండి దాని ఉదాహరణలు కొల్లలుగా ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు టైంలో జరిగినట్టు ప్రకృతి వైపరీత్యాల్లో జరిగినటువంటి నష్టపరిహారాలను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేశారు మరి అన్నీ చేస్తుంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళారు అక్కడికి సరే ఆయన ఉనికి ఆయన కాపాడుకోవాలి చాలా కాలం తర్వాత మరి జూలు విదిలించి బయటకు వచ్చాడు కదా జూలు విధులుస్తున్నారా ఆయన సింహము పులి అని మీరు ఒప్పుకుంటున్నారా ప్రజలు నిర్దేశిస్తారు జూలు విధించేది ఎవరు జూలు విధించేది ఫామ్ హౌస్ లో ఉన్నారు కదా పాప మరి వచ్చారు బయటికి దీక్షలో ఉన్నారు ఆయన ఫామ్ హౌస్ కాదనుకోండి దీక్షలో అంటారు దీక్ష మరి మాకైతే ఫామ్ హౌస్ అనుకుంటాం మరి దీక్ష మీరు ముద్దుగా పేరు పెడుతున్నారు ఏ దీక్ష మీకు తెలియాలి లేదు లేదా పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి దగ్గర దగ్గరకు వాళ్ళకి తెలియాలి మాకైతే తెలియదు కదా ఫామ్ హౌస్ అనుకుంటాం మేము బయటికి వచ్చారు అక్కడక్కడ వెళ్ళి నేను మాత్రం ఒప్పుకుంటారు మీ హయాంలో నాకు నచ్చిన అంశం ఒకటి ఉంది సార్ మీలా మీరు మత్స్యకార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది కూడా జాలర్ అంటే పాకిస్తాన్ బార్డర్కు వెళ్ళి అక్కడ చిక్కుకొని దాదాపు ఏళ్ళ తరపడి ఆ జల్లెలో మగ్గిపోతూ ఇక మా వారు తిరిగి రారు ఇక మా వారు అంతే అంటూ ఎన్నో కుటుంబాలు పాప కుంగిపోయాయి కానీ అలాంటి జాలర్లన్న మీరు మీరు మంత్రిగా ఉన్నప్పుడు వారిని పాకిస్తాన్ జైళ్ళ నుంచి తిరిగి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాల చింతన చేసి వాళ్ళ కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు దాంట్లో అసలు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా మీరు ఎలా అనిపించింది అప్పుడు అసలు మీకు అసలు వారి విషయాలు మీరు ఎలా తెలుసుకున్నారు ఎలా అప్రోచ్ చేయారు ఎలా తీసుకొచ్చారు బార్డర్ కూడా మీరు వెళ్ళి వారికి స్వాగతం పలికారంటారు డెఫినెట్గా చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం జీవితంలో మర్చిపోయింది కారణం ఇరవై ఒక్క కుటుంబాలు ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి వాళ్ళు దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ పాదయా పాకిస్తాన్ జైల్లో మగ్గుతూ వాస్తవంగా వాళ్ళు ఆశ వదులుకున్నారు వాళ్ళు కొంతమంది అన్నారు సహజంగా ఏంటంటే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి వన్స్ ఒకసారి పాకిస్తాన్ కస్టడీలోకి పాకిస్తాన్ జైలులోకి వెళ్ళిన తర్వాత ఇతర దేశస్థుడు బయటకు రావటం అనేటువంటిది అంత సాధ్యపడేది కాదు మరి ముఖ్యంగా ఇండియన్ పీపుల్ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడాను ఇక మాకు మేము మా కుటుంబ సభ్యుల దగ్గర చేరుతామనేటువంటి నమ్మకం లేక మనోధైర్యాన్ని కోల్పోయి జీవోత్సవంగా బ్రతుకుతున్న టైంలో వాళ్ళు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అన్న తర్వాత డెఫినెట్గా మేము ఏ రోజుకైనా కానీ మన రాష్ట్రానికి వెళ్తాము మా కుటుంబ సభ్యులు కలుస్తామనేటువంటి నమ్మకం వాళ్ళకు వాళ్ళలో వచ్చిందంట వాళ్ళ కుర్రోళ్ళన్నారు అన్నమాట సార్ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత గ్యారెంటీ ఏదో ఒక రోజు మేము వెళ్తామని చెప్పేసి మా ఇళ్ళకి వెళ్తామని చెప్పని మాకు నమ్మకం కలిగింది సార్ ఆ నమ్మకంతోనే మేము బ్రతుకుతున్నాం సార్ అని చెప్పి అన్నారు అదే అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క సమస్య వారు నోటీస్ తీసుకెళ్లాం వెంటనే వారు రెస్పాండ్ అయ్యి యూనియన్ గవర్నమెంట్తో మాట్లాడి పాకిస్తాన్ అంబాజ్తో కొంత చర్చలు జరిపి వాళ్ళందరినీ విడిపించేదానికి ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారిది ఆ క్రమంలోనే వాళ్ళ డేట్ వాళ్ళ షెడ్యూల్ విడి విడుదల చేసే షెడ్యూల్ రావటంగానే నేను మా అధికారులు అందరం కూడా వాగా బార్డర్కి వెళ్ళి వాళ్ళందరిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు వారికి వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించడానికి ఒక కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి మీరు జాగ్రత్తగా ఏదో చిన్న చిన్న పెట్టి వ్యాపారాలు చేసుకుని బ్రతకండి అని చెప్పని వారు ఇచ్చిన ప్రోత్సాహం అనేటువంటిది నా వరకు నేనే జీవితంలో మర్చిపోయినటువంటి సంఘటన ఎందుకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా మత్స్యకారుల జీవితాలలో మార్పులు రావడం అంటే వాళ్ళ వలసల్ని నివారించలేకపోతున్నారు మీకు తెలుసు ఇప్పుడు మనం శ్రీకాకుళం ఏరియా ఇక్కడ ఇక్కడంతా వెళ్ళినా కూడా ముంబై కావచ్చు గుజరాత్ ఇట్లా ప్రాంతాలకు వస్తారు వస్తారు అక్కడి నుంచి వ్యాపారులు వారికి కుటుంబానికి అంత ఇంత వస్తారు వాళ్ళని తీసుకెళ్ళిపోతారు వాళ్ళని సముద్రంలోకి పంపించడము వారితో చేపల వేట చేయించి తీసుకురావడం వారికి ఏదో ఇంత కూలి వాటి చేసి అన్నం తిండి పెట్టేసి వారిని వాడుకుంటున్నారు కానీ వారు కష్టాల్లోకి వెళ్ళినప్పుడు వారు ప్రాణాలు వెళ్ళినప్పుడు మాత్రం వారు ఏమీ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం లేదు ఇలా అక్రమంగా బార్డర్లలోకి వెళ్ళి జైలు పాలు అయినప్పుడు కూడా వారు పెద్దగా పట్టించుకున్నారు ఫైనల్గా నష్టపోయేది కుటుంబాలు ఇక్కడ కానీ ఈ వలసల నియంత్రణ ఎందుకు చేపట్టలేకపోతున్నారు ఆ సమాజానికి చెందిన వారిగా మీరేం చెప్తారు అసలు దాని గురించి ఇప్పటికీ కూడా వాళ్ళు మినీ ఫిషింగ్ హార్బర్ అడుగుతున్నారు మంచినీటి సౌకర్యాలు అడుగుతున్నారు వాళ్ళు ఇంకా పక్కా ఇల్లులు అవి చాలా అడుగుతున్నారు ఏంటి అసలుకి మీరు అన్నట్లు ఈ సమస్య అనాదిగా ఉన్నటువంటి సమస్యనండి గత ప్రభుత్వాల్లో కూడాను ఈ వలసల నివారణకు సంబంధించి కొన్ని పరిష్కార మార్గాల మార్గాలు చూపాలని చెప్పి కొంత ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పుడు సఫలీకృతం కాలేకపోయాం కారణం ఈ వలసలు అనేటువంటి ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా ఉంటాయి తర్వాత పాట ప్రకాశం నెల్లూరు జిల్లా నుంచి కొత్తగా ప్రకాశం నెల్లూరు నుంచి ఇటు తమిళనాడు మ్యాంగ్లూరు అటు వెళ్తారు ఉత్తరాంధ్ర కంప్లీట్ గుజరాత్ వెళ్తారు గుజరాత్ మహారాష్ట్ర అటు వెళ్తుంటారు గోవా ఇటు వెళ్తుంటారు దానికి కారణం ఏంటంటే ఎంతో విస్తారమైన కోస్ట్ మంది భారతదేశంలోనే గుజరాత్ తర్వాత హైయెస్ట్ కోస్ట్ లెంత్ ఉన్నటువంటిది ఒక మన ఆంధ్రప్రదేశ్ ఓకే కానీ దానికి ఉన్నటువంటి కోస్ట్కు తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మందగా లేదు అంటే ఫిషింగ్ హార్బర్స్ కానివ్వండి ఫిషింగ్ జట్టీస్ కానివ్వండి మందగా లేవు మన దగ్గర పూర్వం నుంచి ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్స్ అంటే ఇటు మన ఈ ఈ కోస్ట్ లైన్లో చూసుకున్నట్లయితే నిజాంపట్నం మచిలీపట్నం కాకినాడ విశాఖపట్నం ఈ నాలుగే మేజర్ ఫిషింగ్ హార్బర్స్ మొదటి నుంచి కూడా ప్రతి జిల్లా కూడాను ఒక మేజర్ ఫిషింగ్ హార్బర్ కావాలి అనుమైన ప్రతి చోట ఫిషింగ్ జెట్టి ఉండాలి ఎప్పుడైతే ఈ హార్బర్ జెట్టిస్ అనే ఏర్పడితే ఆటోమేటిక్ కొంతమంది ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి సేమ్ కమ్యూనిటీ కావచ్చు బయట కమ్యూనిటీ నుంచి కావచ్చు ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి ఈ మెకనైజ్డ్ బోట్స్ నాన్ మెకనైజ్డ్ బోట్స్ని ఎస్టాబ్లిష్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఈ వలస లేని వ్యక్తులందరూ కూడా ఈ బోట్ల మీద ఫిషింగ్ చేయడానికి వచ్చేస్తారు అంటే నేను ఒక బోట్ యజమాని అనుకుంటే నా బోట్లో పది మంది వర్కర్స్ చేయాల్సింది నేను వేటకు పంపించుకుంటాను వారానికో పది రోజులకు వస్తాడు మళ్ళీ టయానికి వాడికి వచ్చిన డబ్బులు తీసుకుంటాడు ఇంటికి వెళ్తాడు ఆ మౌలిక సౌకర్యాలు సరిగా మనకు అందుబాటులో లేకపోవటం వలన బ్రతుకు జీవనం ఈ వృత్తి తప్ప రెండో వృత్తి మీద వీళ్ళు ఆధారపడేటువంటి విధానం కాదు ఎందుకంటే ఈ కమ్యూనిటీలో ఈ వృత్తి మీద ఆధారపడిన వాళ్ళు సహజంగా వ్యవసాయదారుడిగా వ్యవసాయ కూలికి పని పనిచేయలేడు చావోరేవో సముద్రం మీదకి వెళ్ళి వేటాటాకే ఇష్టపడతాడు కానీ ఒక రాసాం దగ్గరికి వెళ్ళి ఏ రోజుకి ఆ రోజు కోత కోసో లేదా కూ మరి నాటేసో నెల రూపాయలు తెచ్చుకోడు అలవాటు లేదు మొదటి నుంచి కూడా అందువల్ల వలసలు వెళ్ళిపోతుంటారు ఆ పరిస్థితి నివారణ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు చిన్న కారణం ఏంటంటే ఆ రోజు పాకిస్తాన్ నుంచి మేము జన ఆ కురలు ఇరవై ఒక్క మందిని తీసుకొచ్చినప్పుడు ఒక పదమూడు సంవత్సరాల కుర్రాడు అది ఇంత చిన్న వయసు నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి అని చెప్పండి ఆ కుర్రా అన్న మాట ఏంటంటే అన్న మా ఊళ్ళో కనుక ఒక ఫిషింగ్ హార్బర్ ఒక జట్టీనో ఉండి నాలుగు బోట్లు ఉంటే మేము వాటి మీద వేటాడుకుంటాం మేము దాకా ప్రాణాలు ప్రాణంగా పెట్టి దాకా గుజరాత్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ సౌకర్యాలు మాకు అందుబాటులో లేకపోబట్టే మా బ్రతుకు తెరువు కోసం మేము బయట ప్రాంతాలకు వలసలకు వెళ్తున్నాం ఈ బాధలు పడుతున్నాం అని చెప్పేసి అని ఆ క్రోడ్ చెప్పినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి దట్టు పూర్తిగా ఆ సెక్టార్ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా నేను అక్కడ ఉండటం వలన మరి ఎక్కడెక్కడ పెండింగ్స్ ఉన్నాయో ఏమేమి ఉన్నాయో మొత్తం బయటికి తీయండి అన్నప్పుడు ఇమ్మీడియట్లీ మేము అందరం కూడా ఆల్రెడీ అప్పటికే నేను రెండు మూడు పర్యాలు మా డిపార్ట్మెంట్లో రివ్యూ చేశాను ఆయన సంఘటన ముందే ఈ పోర్ట్స్ ఎక్కడెక్కడ క్లియరెన్స్ వచ్చి ఉన్నాయి ఎక్కడెక్కడ అవసరం ఉందని దాని మీద ఆ ప్రపోజల్స్ అన్ని విత్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకెళ్ళినప్పుడు వాటికి అనుసంధానంగా సెంట్రల్ నుంచి క్లియరెన్స్ రావాల్సి కొన్ని ఉన్నాయి ఇమ్మీడియట్లీ ఢిల్లీ వెళ్ళి ఆ క్లియరెన్స్ అన్ని కూడా మేము తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి నోటీసులో పెట్టడంగానే సెంట్రల్కి కేంద్ర ప్రభుత్వం ఏవి ఇస్తుంది అనేది చూడకుండా అక్కడ అనువైన ప్రతి చోట కూడా క్లియరెన్స్ అంటే సెంట్రల్ ఒక ఒక ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయాలంటే దానికి చాలా డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కావాలా లోటైడ్ హైడైడ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సర్వే చేయాలి గ్రఫీ వాళ్ళు ఇట్లా చాలా రకాలైనటువంటి కాంప్లికేటెడ్ క్రిటికల్ సర్వీస్ ఉంటాయి అవన్నీ పూర్తి చేసి సంవత్సరాల ధరపడి అనుమతులు రాకుండా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి వాటిలో ఫేజ్ టూ నిజాంపట్నం కానివ్వండి ప్రకాశం జిల్లా ఓడరేవ్ కానివ్వండి నెల్లూరు జిల్లా జువల దిని కానివ్వండి మచిలీపట్నం ఫేజ్ టూ కానివ్వండి తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కానివ్వండి అలాగే విశాఖపట్నానికి సంబంధించి భీమ్లి దగ్గర కానివ్వండి పాయికరాపేట దగ్గర ఏదో విలేజ్ ఉంది ఉత్తరవాట్లేదు అవి కానివ్వండి అలాగే శ్రీకాకుళం సంబంధించి భావనపాడు కానివ్వండి మంచినెల రేవు కానివ్వండి ఇవన్నీ పెండింగ్లు ఉన్నాయి వాటన్నిటి కూడా ఆగమేఘాల మీద ఫేజ్ వన్ ఫేజ్ టూ పెద్దల మీద నాలుగు ఫిషింగ్ హార్బర్లు మొన్నే సీఎం గారు వరల్డ్ ఫిషరీస్ డే ప్రపంచ మత్స్యకారు దినవచ్చ రోజున శంకుస్థాపన చేయటం జరిగింది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర లోన్ ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ షేర్ ఐ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేతి తీసుకుంటున్నారు వీటన్నిటితోటి రేపు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వెళ్ళేసరికి ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూలో ఉన్నటువంటి శాంక్షన్ అయినటువంటి ఈ హార్బర్సు మినీ హార్బర్సు అన్నీ కూడా కంప్లీట్ చేసినట్లయితే కావాల్సినంతటి వెసులుబాటు మౌలిక సౌకర్యాలు మనకు అందుబాటులోకి వస్తాయి ఇక ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏ మత్స్యకారుడు కూడా బ్రతుకు తెరువు కోసం బయట ప్రాంతాలకు వెళ్ళి వలసకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉత్పన్నం కాదు అనేటువంటిదే మా యొక్క ప్రకారమైనటువంటి విశ్వాసం ధ్యేయం ఆ దిశగా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఓకే సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా పోర్టుల గురించి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నిజాంపట్నం పోర్టు మీ స్వగ్రామం ఏదైతే ఉందో మీ నియోజక పరిధిలో నిజాంపట్నం పోర్టుకు వచ్చి ఆయన పెద్ద ఎత్తున శంకుస్థాపన చేశారు పెద్ద ఎత్తున జనం వచ్చారు అదంతా కూడా ఆహ్వానించారు ఆయన మరణం తర్వాత అది మరుగున పడిపోయింది ఈసారి దాని నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై రెండు కోట్లు మంజూరు చేశారంటున్నారు మరి ఈసారైనా పనులు వేగవంతమై పూర్తవుతుందంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కొంత ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ల్యాండ్ ఎక్విజేషన్ కాకపోవటం వలన పెండింగ్ ఉందండి అంతే అదర్వైజ్ వేరే కాదు దట్టు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేయలేదు క్లియరెన్స్ రావటం కానీ ఇమీడియట్లీ మూవ్ చేయాలని చెప్పేసి అని డిపిఆర్ తయారు చేయడం క్లియరెన్స్ ఇచ్చారు సో అవన్నీ కూడా ఈ టర్మ్లో కంప్లీట్ చేసాం కంప్లీట్ అయిపోయాయి ఇంకా పూర్తయ్యేది ఇప్పుడు మ్యాక్సిమం టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని టైం బాండ్ కూడా పెట్టారు సీఎం గారు వన్ ఆర్ టూ మంత్స్లో టెన్ ఈ టెండర్ ప్రాసెస్ అంత వర్క్ వర్క్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది నిజాపట్నం పోర్టు పూర్తయితే ఎలా ఉంటుందంటారు ఆ ప్రాంతంలో అభివృద్ధి కావచ్చు డెఫినెట్గా కొంత ఫిషింగ్ యాక్టివిటీకి సంబంధించి వర్క్మెన్షిప్లో కానివ్వండి ఆ రాకపోకలకు బోట్లు రాకపోకలకు సంబంధించి కానివ్వండి కొంత ఈ ట్రేడింగ్ యాక్టివిటీ కానివ్వండి డెఫినెట్గా మార్పు ఉంటుంది దానికి అనుసంధానంగానే ప్రతి పోర్ట్లో కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు అనువైన ప్రతి పాకెట్లో కూడా అంటే ప్రతి పాకెట్ మీన్స్ ప్రతి మేజర్ ఫిషింగ్ హార్బర్లో కూడా ఫిషింగ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎప్పుడైతే వస్తాయో ఫిషర్మెన్ ఆటాడు తీసుకువచ్చినటువంటి ఆ ప్రొడక్ట్స్ మొత్తం కూడా మార్కెట్ ఉంటే అమ్ముకుంటాడు లేదంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటాడు స్టోరేజ్ చేసుకుంటాడు మార్కెట్ వచ్చిన రోజు తీసి అమ్ముకుంటాడు వాళ్ళకి ఆర్థిక స్థితిగతుల్లో భవిష్యత్తులో మంచి మార్పు ఉంటుంది అనేది మాత్రం నాకు పూర్తి విశ్వాసం ఉందండి మీరు ఇప్పటికే ఎంపీ ఎమ్మెల్యే మంత్రిగా రాజ్యసభకు వచ్చారు కదా అంటే కరెక్ట్ అది కూడా మర్చిపో అన్ని అన్ని చూసేసారు గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళారు కదా ఈరోజు ఎంపీపీగా మండల పరిషత్ సమావేశాల్లో మీకు ఎలా వినిపించడం మాట్లాడింటారు సమస్యలు పరిష్కారం చేసింటారు మంత్రిగా అసెంబ్లీలో ఉంటారు ఇక ఎమ్మెల్సీగా మండలిలో కూడా మీ వాణి వినిపించుంటారు ఇదంతా అయిపోయింది అన్నాడు ఇప్పుడు ఏకంగా పెద్దల సభకే వెళ్ళిపోయారు ఢిల్లీలో ఎలా ఉంటుంది అక్కడ అక్కడ కూడా ఒకసారి మా వినిపించామండి స్పష్టంగా వస్తుందా మీకు లాంగ్వేజ్ అంత గ్రిప్ లేదండి బట్ అయినా అడ్జస్ట్ చేసుకోగలుగుతా ఓకే అంటే పర్వాలేదు కొంచెం కొంచెం ఇంగ్లీష్ తోడా హిందీ రెండు ఢిల్లీలో ఎక్కడ కదలకుండి హిందీ వచ్చేస్తా ఇంగ్లీష్ వచ్చేస్తా ఉండే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు ఢిల్లీకి ఇంకా అలాంటి ప్రయత్నాలు ఏమిటో మీరు చూడాలా అంటే ఈ కరోనా వల్ల ఇంతవరకు సెషన్స్ కూడా జరగలేదు కదా మొత్తం హార్డ్లీ ఒక సిక్స్ డేస్ ఏవో సెషన్స్ జరిగినాయి రెండు రెండు మీటింగ్స్కి వెళ్ళి వచ్చినట్టున్నావు అంతే అదర్వైజ్ ఓకే సార్ మోపిదేవి వెంకటరమణ గారు అంటే అందరికీ ఒకటే గుర్తుకొస్తుంది సార్ మీరంతా క్లీన్గా ఉన్న ఆ మచ్చ ఒకటి పడిపోయింది పిక్ వాన్పిక్ పిక్ వాన్పిక్ అని ఏంటి అసలు పిక్ గొడవ ఏంటి ఆ భూములు ఎందుకు తీసుకున్నారు ఏంటి అసలు కది అది మచ్చని నాకు నేను ఆ రోజు జరిగిన సంఘటనను బట్టి ఆ కేసుల ప్రభావం బట్టి మేము అనుకోవటమే కానీ పబ్లిక్ అనుకోవటమే కానీ యాక్చువల్గా ఆ రోజు మేము చేసిన దాంట్లో ముఖ్యమంత్రిగా శివ మన వైఎస్ఆర్ గారు చేసిన దాంట్లో తప్పేం లేదండి కారణం ఒక ప్రాంతంలో ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆ ఇండస్ట్రీకి దానికి రిలేటెడ్గా ఆ సెక్టార్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత ల్యాండ్ బ్యాంక్ అనేది అవసరం ఆ క్రమంలోనే ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నం తర్వాత కాకినాడ తర్వాత ఎంతో అనువైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి కోస్టు మా గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రకాశం జిల్లా వాడర్ బెల్ట్ నిజాంపట్నంలో ఫిషింగ్ హార్బర్తో పాటు మేజర్ హార్బర్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఎంతో కాలం నుంచి కోరిక కారణం ఏంటంటే పూర్వం బ్రిటిషర్ టైంలో నైజాం నవాబులు అక్కడ నుంచి ఎగుమతులు దిగుమతులు చేశారని అంటే దానికి చరిత్ర ఉంది ఆ నైజా నవాబుల టైంలో ఆ యాక్టివిటీ జరిగింది కాబట్టి దానికి నైజాం పట్టణాలపై నిజాంపట్నంగా మారింది దానికి అది దానికి ఆనవాళ్ళు ఇప్పుడు కూడా అప్పుడు వాళ్ళు కట్టినటువంటి ఒక మసీదు శిథిలావస్థలో ఉంది పూర్వం ఆ మసీదు దగ్గర మా వాళ్ళు ఈ ఇళ్ళు బాగు చేసుకోవటానికి మట్టి తవ్వుతున్నప్పుడు దానిలోంచి ఈ బంగారు కాన్యాలు నాణ్యాలు మా చిన్నప్పుడు అది చిన్న చిన్న బంగారు వస్తువులు దొరికాయి అక్కడ ఆ మసీద్ ప్రాంతంలో ఓకే అదే మా వైపు రాయలసీమలో జొన్నగిరి వైపు వజ్రాలు ఎలా దొరుకుతాయో పర్టికులర్ ఆ మసీదు లిమిట్స్ వరకే నేను అది కూడా సో అట్లా ఆ ఊరికి ఒక హిస్టరీ ఉంది వాళ్ళ వారసులు కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళు మరి ఆ వాళ్ళ వారసులు అనేది చెప్తారు అక్కడ అట్లా దానికి ఉన్నటువంటి దీన్ని బట్టి పోర్ట్ యాక్టివిటీ పూర్వం జరిగింది కాబట్టి అక్కడ హార్బర్ ఉండాలని చెప్పేటటువంటిది ఒక డిస్కషన్ జరగటం రెండోది పర్టికులర్గా నిజాంపట్నం జోను సీ కోస్ట్ లైన్లో ఇట్లా యూషేప్లో ఉంటుంది ఎలాంటి ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు కూడాను ఆ ప్రాంతం ఇప్పుడు ఎఫెక్ట్ కాదు ఈవిన్ నైన్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సైక్లోన్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా మా పక్కకు గ్రామానికి పక్కన ఉన్నటువంటి విలేజ్ ఎఫెక్ట్ అయింది కానీ మా గ్రామం ఎఫెక్ట్ కాల అంటే అంతటి సేఫ్టీ జోన్లో ఉంది సో ఆ పరిస్థితిలో అక్కడ అన్ని రకాలుగా ఒక పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్పిన ప్రపోజల్ వచ్చినప్పుడు ఓడరేవు నిజాంపట్నం హార్డ్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ రేడియేషన్ అది ఆ ఓడరేవు ఒక పోర్టు ఇక్కడ ఒక పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి రిలే పోర్ట్ అంటే అక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఏమి లేవు ఇండస్ట్రీస్ని మనం ఎస్టాబ్లిష్ చేసి చేసి ఎగుమతులకు అవసరమైన కార్గోని మనం తయారు చేసి మనం ఎగుమతి చేయాలి కృష్ణా గుంటూరు అంటే ఏముంది సారీ గుంటూరు ప్రకాశం అంటే ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి గ్రానైట్ ఉంటుంది గుంటూరు జిల్లాకు వచ్చేసరికి టొబాకో కాటన్ ప్యాడీ అంతకుమించి చెప్పుకోదగ్గటువంటి ఉత్పత్తులు అక్కడ వెళ్ళవు సో అలాంటి పరిస్థితుల్లో కొన్ని ఉత్పత్తులు చేయాలంటే కొంత ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో కార్గో రిలేటెడ్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయటం ఆ ఉత్పత్తిని ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే కొంత ల్యాండ్ బ్యాంక్ కావాలి కాబట్టి ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు మన గుంటూరు జిల్లా నిజాంపట్నం పాకెట్ వరకు కూడా ఒక ఇరవై రెండు వేల ఎకరాలు ల్యాండు ఆ ల్యాండ్తో పాటు కానీ ఆ ప్రాంతాల పోర్టులు దాని రిలేటెడ్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఆ క్రమంలోనే ఓడరేవు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి దానికి పేరు కూడా పెట్టడం జరిగింది ఆ క్రమంలో ప్రభుత్వ పరంగా క్యాబినెట్లో చర్చించి ఏ విధంగా వివాదాస్పదం కానటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకున్నాం ఆ నిర్ణయాలని రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మరి ఢిల్లీలో జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ ఇండియా మరి ఏఐసిసిని కాదని స్వతంత్రంగా పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పిన ఆలోచనతోటి హోదాపు యాత్ర పేరుతోటి రాజశేఖరి గారు చనిపోయిన తర్వాత దెబ్బతిన్న కుటుంబాలను పరామర్శించాలని ఆలోచనతోటి ప్రజల్లోకి వచ్చినప్పుడు వారికి వస్తున్నటువంటి ప్రజాభిమానాన్ని కట్టడి చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోటి మరి సందర్భం లేనటువంటి ఎక్కడా లింక్ కనెక్ట్ కానటువంటి అంశాలన్నింటినీ కూడా నిర్ణయాలు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి ఆ రోజు పాలకపక్షం ప్రతిపక్షం అంతా కూడా ఏకమై జగన్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అన్నది పాత్ర దానిలో జగన్ పెరిగిన సత్యం ఎర్రనాయుడు గారు కోర్టులో కేసేసి ఆయన ఇచ్చినటువంటి కేసును కూడాను సుమోటోగా తీసుకుని ఒక ఇది కూడా జరిగింది కోర్టు సిబిఐ ఎంక్వైరీలో సో వీళ్ళందరూ పాత్రధారలే దానిలో దాన్ని ఎవరు కాదంటే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాలకి మనకు రాజకీయ మనుగడ ఉండదు అనేటువంటి ఒక ఆలోచన దురాలోచనతో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలలో ఈ సిబిఐ ఎంక్వైరీలు కానివ్వండి ఈ కేసులు కానివ్వండి ఆ కేసుల క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వారితో పాటు మేమందరం కావచ్చు కొన్ని ఇబ్బంది పడాల్సి వచ్చింది మీరు మంత్రిగా ఉన్నారు కదప్పుడు నేను అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నాను ఎక్సైజ్ మినిస్టర్ అంటే మంత్రి హోదా నాకు తెలిసిన ఆ మంత్రిగా ఉంటూ నింద మోపి జైలుకు వెళ్ళిన మొట్టమొదటి మీరే అని నేను అనుకుంటున్నాను కావచ్చా ఓకే చరిత్ర అదే మొదటిసారి జరిగింది మీరు వెళ్ళారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయి అయితే ఆయనపై కక్ష సాధింపు చర్యలో భాగంగా మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు అసలు మరి ఎవరో కొంతమందిని ముందు ఇబ్బంది పెట్టాలి కదా మాకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కనే కాదు మేము ఇబ్బంది పెడుతుంది అందులో భాగస్వాములైన వాళ్ళందరినీ కూడా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అందరినీ కూడా మేము ఇబ్బందులు అని చెప్పి అన్న అనే క్రమంలోనే మమ్మల్ని అందరినీ కూడా అందులో ఫిక్స్ చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారిని దాంట్లో ఫిక్స్ చేయడం జరిగింది అప్పుడు అర్థం కదా వాంపిక్ భూములు అంటారు ఈ భూములన్నీ మీరు సేకరించినా కూడా ఆ ప్రాంత అభివృద్ధి కోసము ఆ తీర ప్రాంతాల అభివృద్ధి ప్లస్ ఇంకా మీ కొన్ని సామాజిక అభివృద్ధి అందరి అభివృద్ధి కోసము ఒక మంచి ఆలోచనతోనే భూములు సేకరించారు చేశారు మరి దీంట్లో ఏమి లోపం ఉందని ఆ రోజు మీ పైన నిందమోపారు పాయింట్ పర్సెంట్ కూడా లోపం లేదండి కారణం ఏంటంటే ఎక్కడా కూడా గవర్నమెంట్ నెగోషియేషన్ జరిపి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఆ భూమిని తీసుకెళ్లి పోర్ట్ మేనేజ్మెంట్కి ఇవ్వలేదు జస్ట్ లైక్ ఫెసిలిటేటర్ అంతవరకే రైతులు కూర్చున్నారు పోర్ట్ మేనేజ్మెంట్ కూర్చుని మాట్లాడుకున్నారు రైతులతోటి ఎకరం ఇంత కాకపోతే ఇంత అని చెప్పి మాట్లాడుకున్నారు డైరెక్ట్గా గవర్నమెంట్కి సంబంధం లేకుండా రైతుల ఖాతాలకి పోర్ట్ మేనేజ్మెంట్ నుంచి డబ్బులు వెళ్ళినాయి ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అది లేదు జస్ట్ లైక్ అనుమతులు ఇచ్చే విషయంలో కానివ్వండి ఇంత ల్యాండ్ బ్యాంక్ అవసరం అవుతుందని చెప్పి తీసుకున్న నిర్ణయాల్లో కానివ్వండి అది ఒకటి ఇక్కడ క్యాబినెట్ అంటూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని క్వశ్చన్ చేసే రైట్ అసలు సిబిఐ కానీ కోర్టులు కానీ లేదు మరి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారమే జరిగితే మరి మిమ్మల్ని టార్గెట్స్ జైలుకి పంపించే వరకు ఎందుకు వచ్చారు అసలు అక్కడ ఎందుకు వచ్చారంటే నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా దీన్ని కట్టడి చేయాలి కట్టడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పాలు చేయడానికి సందర్భం లేనటువంటి అసందర్భం అంశాలన్నింటినీ కూడా క్లోజ్ చేసి కేవలం ఫ్యాబ్రికేట్ చేసి దాని అంతా కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కానీ యాజ్ బర్ బిజినెస్ రూల్స్ ప్రకారం బిజినెస్ ప్రొసీడింగ్స్ ప్రకారం అక్కడ ఎక్కడ కూడా తప్పు పట్టడానికి వీలు లేదు క్యాబినెట్ తీర్మానాలను కూడా తప్పు పడితే ఇక మీటింగ్లు ఎందుకు ఈ చట్టసభలు ఎందుకు అదే కదా మొదటి నుంచి మేము అడుగుతుంది కూడా ఇవాళ అడుగుతుంది మేము కూడా అదే కదా ఇక్కడ ఇక్కడ క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు మీరు క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలను సరే అని కాదని చెప్పేసి అని కోయింట్ కోర్టు పాయింట్అవుట్ చేస్తుంది అంటే కేబినెట్కి రాష్ట్రంలో ఏం చేయాలి ప్రజలకు ఏది అవసరం కోర్టు తీర్మానాలు జరుగుతుంది అదే కదా ఇక్కడ ఆంధ్ర ప్రజెంట్ అమరావతికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రజా సంక్షేమంకి సంబంధించి వారు తీసుకున్న ఇంగ్లీషు విద్యకి సంబంధించి కానివ్వండి మూడు రాజ్యాలకు సంబంధించి కానివ్వండి లేకపోతే హౌసింగ్ ప్రోగ్రామ్స్ సంబంధించి కానివ్వండి ఇతర అనేక అంశాల మీద ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు అవసరాలు ఏంటి ఆ అవసరాలన్నీ తీర్చడానికి ఎలాంటి ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి సంపూర్ణమైన అవగాహన వ్యక్తిగా క్యాబినెట్లో కొన్ని అంశాలమైన నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాన్ని వాళ్ళు కోర్టు తప్పు పడుతున్నాయి క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలను తప్పుపట్టే రైట్ వాస్తవం కోర్టుకు లేదు కానీ అది ఒక రాజ్యాంగవంతమైన వ్యవస్థ కాబట్టి స్వతంత్ర వ్యవస్థ కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మరి కొన్ని కొన్ని కోర్టులు నిర్ణయం తీసుకున్నా కూడాను ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి బాలాంటి వాళ్ళు ప్రజలు కానీ నాయకులు కానివ్వండి పాయింట్అవుట్ చేస్తే ఇదిగో కోర్టు దిక్కారని అంటున్నారు చూద్దాం రేపటి రోజున ఈ అంశాలన్నిటి మీద కోర్టు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఏదో ఒక రోజు కానీ మీరు ఈరోజు రోజు నిర్ణయాలు గొప్పవా లేకపోతే ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ క్యాబినెట్ యొక్క నిర్ణయాలు గొప్పవా అనేటువంటిది తేల్చాల్సిన సందర్భం తేల్చుకోవాల్సిన సందర్భం కూడా వస్తుంది నా భావన ఇంకా ప్రస్తుతం కోర్టు న్యాయస్థానాల యొక్క పోకడలను బట్టి ఓకే ఇప్పుడు మీరు ఎంత ఎదిగిన రాజ్యసభ గల్లి గల్లించి ఢిల్లీకి వెళ్ళినా మిమ్మల్ని అయితే అది వెంటాడుతుంది అనమాట పదహారు నెలల జైలు జీవితం గడిపి వచ్చారు మీరు అంతా వెంటాడుతుంది ఇంత జరగకన్నా ముందు మీరు తొలి నాళ్ళలోనే అంటే కాంగ్రెస్లో కొంతమంది పెద్దలు మిమ్మల్ని పిలిపించి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలముతోనే ఆయన సూచనలతోనే నేను ఆ రోజు ఈ వాణిపిక సమస్య సంతకాలు చేశాను అంతా ఆయన హస్తం ఉంది అని చెప్పితే అరెస్టులు ఉండవు ఏమి ఉండదు పోర్టు పోలియో కూడా మంచి పోర్టు పోలియో ఇస్తాము సూట్ కేసులు కూడా వచ్చి చేరుతాయని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినా కూడా ఎందుకు అందిపుచ్చుకోలేదు మీరు అలా ఈ ఈరోజు ఇంకా మా మరోలా ఉండేది కదా పరిస్థితి సూట్ కేసులు ఇంట్లో ఉండేటివి మచ్చ ఉండేది కాదు జైలు జీవితం ఉండేది కాదు నేను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నడవడి కలిగినటువంటి కష్టపడి కింద కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తినండి నా అవసరం కోసం నా స్వార్థం కోసం ఎదుటి వ్యక్తి మీద నిన్న వేసి నేనేదో దులుపుకొని వెళ్ళి పక్క వెళ్ళాలనేటువంటి నీచమైనటువంటి ఆలోచన విధానాలు ఆ సంస్కృతి నాకు లేదు మీరు అన్నట్టు అలాంటి ప్రలోభాలు చాలా జరిగినాయి ఎన్ని జరిగినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు వారి కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానం రాజశేఖర రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో రాజకీయంగా ఇక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తిగా ఆ కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఏదేమైనప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నడవాలి వారు కష్టాల్లో ఉంటే వారితో పాటుగా నాలుగు రోజు కష్టపడితే నాకు పోయే నష్టమే లేదు పోతే పడితే నా కుటుంబం ఇబ్బంది పడుద్ది అంతేగాని మరి సందర్భం లేనటువంటి అసందర్భమైనటువంటి ఆలోచన విధానాలతోటి ఒక నాయకుడి మీద నింద వేసి ఈ లోకంలో లేనటువంటి ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాలను కించపరిచే విధంగా లేకపోతే వారి మీద నింద వేసి నా స్కిన్ నేను సేవ్ సేవ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానాలు ఆ నీచ సంస్కృతి అయితే నాకు లేదు కాబట్టి ఎలాంటి ఇబ్బందినైనా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను నా కుటుంబ సభ్యులతో చర్చించుకున్నాను నా నిర్ణయం నా ఆలోచన విధానానికి అనుగుణంగా నేను ప్రయాణం చేశాను ఆ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదురైతే ఇవ్వచ్చు ప్రస్తుత రాజకీయాలు అందరూ కూడా స్వలాభం కోసమే ఉండే వాళ్ళు అలాంటి నాయకులే స్వలాభం కోసం తమను తాము ఎదుగుదల కోసమే రాజకీయాలకు వస్తున్న వారు కూడా రాజకీయం అనేది ఒక పెట్టుబడి ఉన్న ఒక వ్యాపారం అయిపోయింది అన్నట్టు ఈరోజు రాజకీయాలు అంటే ఆ రోజే మీకు మంచి బంపర్ ఆఫర్ వచ్చింది కదా కానీ ఆ రోజు ఆ బంపర్ ఆఫర్కి నేను ఈ ఈరోజు నాకు ఈ గౌరవం గుర్తింపు ఉండేది కాదండి ప్రజా జీవితంలో అంతేనంటారా నా నా మనసాక్షి నాకు అదే జీవితం మీ అందరికీ అంటే మీరు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు రాజశేఖర రెడ్డి గారి యొక్క పరివారమే మీరు అంతా కూడా ఆయన చుట్టూ ఉండేవారే మరి మీకు అంత జరుగుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఏమి సపోర్ట్ చేయలేదు మీకు దాని గురించి నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది కొంత మాట్లాడే ఇది సందర్భం కాదులేండి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కొంతవరకు చెప్పడము సబబే కదా కిరణ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాస్తవాలని తెలిసినటువంటి వ్యక్తిగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసినట్టు ముఖ్య బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా తన విధి ధర్మాన్ని తన నిర్వర్తించలేదు తన పదవిని కాపాడుకోవటం కోసం ఢిల్లీ వాళ్ళ యొక్క అడుగులు నొక్కుతూ వాళ్ళు వాళ్ళని కాదని ఏ నిర్ణయం ఏ మాట మాట్లాడితే తన పదవి ఎక్కడ ఊడుతుందో అనేటువంటి భయంతో వాళ్ళు ఏది చెప్తే అది ఆడాడే కానీ ఏది చెప్తే ఆ విధంగా నడిచాడే కానీ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసినటువంటి బాధ్యత గల ముఖ్యమంత్రిగా నా విధి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అనేటువంటి పోకడలో అది పోలేదండి ఓకే కేవలం తన పదవిని తను కాపాడుకోవడం కోసం తన పది కాలాల పాటు ఢిల్లీ గద్దెకి దగ్గరగా ఉండటం కోసమే వారు ఏది చెప్తే అది చేశాడు ఆ క్రమంలోనే ఈ నాటి అనర్ధాలన్నీ కూడా జరిగింది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం అది కాదు ఇది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కొంత ఆ రోజు ఆయన కట్టడి చేసి ఉంటే కనుక పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవి ఏదేమైనప్పటికి కూడాను కష్టాలు ఎదుర్కోవాలనేటువంటి నాయకుని యొక్క ఆలోచన విధానంగా ఆయన ప్రయాణం చేశాడు అడుగుజాడల్లో మేము నడిచాం ఈరోజు తాత్కాలికంగా కొంతకాలం కష్టపడ్డప్పుడు కూడాను ఒక ముఖ్యమంత్రిగా అశేషమైనటువంటి ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడిగా ఈరోజు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగలిగారు మీరు గౌరవం ఆ సంతోషం మా అందరికీ ఉంది ఖచ్చితంగా అది ముందు కనిపిస్తుంది అది కూడా మీకు కళ్ళలే కనిపిస్తుంది అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినంత మీ సహచార ఎమ్మెల్యేనే కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళా స్పీకర్ అయ్యారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు ఏంటి కిరణ్ నీ పదవి కోసం నన్ను ఇది చేసావా నన్ను కాపాడలేవని ఏమన్నా అడిగారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని కప్పే కలిసి విష్ కూడా నేను నా మనసు అంగీకరించలేదు నేను ఓకే కొంతమంది పెద్దలు చెప్పారు ఒకసారి వీళ్ళు కలిసి వద్దాం అని చెప్పి మధ్యలో నా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు మేము బయటకు వచ్చినప్పుడు కొంతమంది మిక్తులు వచ్చి సహచర మంత్రులు కొంతమంది ఒకసారి వీళ్ళు కనపడొద్దాం అని చెప్పినప్పుడు ఇక పొరపాటు కూడా ఆ గడప తొక్కకూడదు అనుకున్నాను తొక్కలేదు అంతే వచ్చిన తర్వాత కారణం ఏంటి మిత్రుడే కదా ఏదో ఆయన మీరే అంటున్నారు కదా ఢిల్లీ పెద్దలకు తల వంచక తప్పలేదు ఆయన అడుగులకు మడుగులు వత్తారు తప్పలేదు వెళ్ళి విష్ చేసి ఉండొచ్చు కదా మిత్రుడే కదా తప్పలేదు కదా తల వంచాడు అంతే తల వంచాడు తప్పలేదు అని చెప్పాను తప్పలేదు అంటే అర్థం వేరే ఉంటుంది తల వంచాడు అంతే కానీ మీరు మాత్రం మీరు తల వంచి ఉండి ఉంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదో దానికి మీరే సమాధానం చెప్పాలి అది ప్రజలు చూస్తుంటే తల వంచి ఉంటే ఎలా ఉండేది తల వంచలేదు కాబట్టి ఈరోజు ఎలా ఉన్నారు ఏదేమైనా కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కేసుకోవచ్చు వాన్పిక్ అందులో అన్నిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ తర్వాత అరెస్ట్ అయ్యి జైలుకు వచ్చారు మీరంతా జైల్లో అందరూ కూడా కలిసి ఉన్నారు ఎలా ఉండేది మీరు వెళ్ళారు మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకొస్తే మీకు ఎలా అనిపించింది అసలు మీ జర్నీ ఎలా ఉంది జైల్లో ఒకటి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఏ అంశంలో కూడాను లేదు ప్రూవ్ చేసేటువంటి అవకాశాలు కూడా లేవు వాళ్ళకి కానీ ఇందా నేను ప్రారంభంలో చెప్పినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క ప్రజా అభిమానాన్ని ఆ వెలుగు వస్తున్నటువంటి ప్రజా అశేషమైన ప్రజాభిమానం కట్టడి చేయడం కోసం వాళ్ళ మనుగడను వాళ్ళు కాపాడుకోవడం కోసమే అరెస్ట్ చేయడం జరిగింది అంతకుమించి వేరే ఏం లేదు కాకపోతే లోపలికి వచ్చిన తర్వాత అందరం కష్టపడ్డాం ఆ కష్టంలో కూడా సంతోషాన్ని అనుభవించాం కష్టపడ్డారంటే ఎలా కష్టపడ్డారు కష్టం అంటే మేము శారీరక కష్టం చేయలేదు లేకపోతే మాములు ముద్దాయిల్లాగానే లేకపోతే మాములు దీనిలో మేము ఇదవలేదండి కంఫర్ట్ గానే మాకు యాజ్ ఎ పొలిటికల్ లీడర్స్గా కోర్ట్ డైరెక్షన్ ప్రకారం మాకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు ఆ ఫెసిలిటీస్ ఉన్న దానిలోనే కంఫర్ట్గా రోజు ఈవినింగ్ మార్నింగ్ షెటిల్ బాగా ఆడేవారు బాగా ఖాళీగా ఉండేవాడు ఏదైనా సందర్భంలో టీవీ చూసుకోవడం బుక్స్ చూసుకోవడం సార్ అయితే ఎప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్కి సంబంధించి తరగతి అయితే ఉండేవాళ్ళు గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా అందరూ అక్కడే ఉన్నాము ఇబ్బంది అయితే లేదనుకోండి ఎలా సార్ అంటే ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేచి ఎలా స్టార్ట్ అయ్యేది మీ రోజు మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు ఎండ్ అయ్యేది ఇప్పుడైనా అవసరం అంటారా అదే బాగుంటుంది నాకు కూడా తెలియదు నేను ప్రత్యేకం చేయలేదు ఈ రోజు ఇక్కడ ఎట్లయితే ఇంటి దగ్గర సిక్స్ ఓ క్లాక్ ఇస్తున్నాం అదే విధంగా ఉండేవాడు ఓకే దానికి కొంచెం చేయలేదు అంత ఈవినింగ్ ఎన్ని గంటలకు ఏంటి మళ్ళా ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ అంతా మళ్ళా ఆహారం అది బాగానే పెట్టేవారా బాగానే బాగానే ఉండేది మరి గాలి జనార్దన్ రెడ్డి గారితో ఎలా ఉండేది అక్కడ జర్నీ మీకు అందరం కలుస్తూనే ఉండేవాళ్ళం అండి రెగ్యులర్గా కలుస్తూనే ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా మీరు కుంగిపోలేదా ఏంటి ఈ జైలు జీవితం ఏంటి నాకు అసలు నేను ఏ తప్పు చేశాను ఇక్కడికి వచ్చాను ఏంటి అంటే సందర్భం లేకుండా తప్పు చేయకుండా ముద్దాయి అనే పేరుతోటి నాలుగు గోళ్ల మధ్యకి వచ్చామే అనే బాధ అయితే నిరంతరం వెంటాడుతూ ఉండేది ఫైనల్గా మీరు ఆ ఆ అంశంలో సచీలుడుగా మిగిలిపోతారు అనేది ఒకటి ఉందా మీరు తేలుతారు అనేది డెఫినెట్గా అండి మహిళ న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మీరన్నారు కదా ఇప్పుడు క్యాబినెట్లో తీసేస్తున్న తీర్మానాన్ని కోర్టు తప్పు పడుతున్నాయి కానీ అంతిమంగా ఏ రోజు కానీ న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయం జరుగుతుంది సంపూర్ణ విశ్వాసం మాకు సచ్యులుగా అందరం బయటకు వస్తాం ఎందుకంటే కారణం ఏ తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేస్తే డెఫినెట్గా తప్పు చేసేమనేటువంటి ఒక బాధ భావన అభద్రత భావన ఏదో ఉంటుంది ఆ పదాలు అయితే నేను చెప్పలేను కానీ నాకు అంత గ్రంథ గ్రాంధిక భాష తెలియదు కానీ బట్ డెఫినెట్గా మేము అంత సచ్యులుగా సచీలుగా స్టిల్ ఉన్నాం భవిష్యత్తులో ఉంటాం అదేవిధంగా కొనసాగుతాం నాకు ఇంకా అర్థం కాని అంశం ఉంటుంది సార్ మీరంటే మంత్రి ఆ రోజు ఒక తప్పు చేశారా లేదా తర్వాత తెలుస్తుంది అది చివరికి మామూలుగా ఏదైనా నిర్ణయాలు తీసుకునేది కేబినెట్లో అంటే అసెంబ్లీలో చట్ట చట్టసభల్లోనే నిర్ణయాలు తీసుకుంటారు మీరు తీసుకున్న నిర్ణయాలు అంటే ఏదైతే మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలని అమలు చేసే బాధ్యత అధికారులది ఓకేనా అంటే ఏదైనా తప్పు జరిగితే ఇద్దరి మధ్య ఉంటుందన్నమాట కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు కాదు ఏమి కాదు సీఎం గారు కుమారుడు ఆయన వ్యాపారాలు ఆయన ఉండేవారు అంటే చట్టాలను తయారు చేసేది ఏంటంటే నిర్ణయాలు తీసుకుంది మీరు మీ నిర్ణయాలు అమలు చేసే బాధ అధికారులు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఈ కేసుల్లో ఇరిగిచ్చారనేది ఏమన్నా ఎలా అసలుకి ఎలా అవుతుంది నేను ఇంత ప్రారంభంలో అని చెప్పాను మీకు రాజశేఖర రెడ్డి గారి భరణ అనంతరం ఢిల్లీ రాజకీయాలతోటి జరిగినటువంటి కొన్ని చర్చల్లో కానివ్వండి వారి నిర్ణయాలకు సోనియా గాంధీ యొక్క నిర్ణయానికి కాదని కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజాక్షేత్రంలో రావటం ప్రజలు విశేషమైన బ్రహ్మాండీ ప్రజా ఆదరణ చూపించి బ్రహ్మరథం పట్టడం ఓదార్పు యాత్ర పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆ ప్రజా విశేషమైన ప్రజాభిమానాన్ని కట్టడి చేయాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన విధానాలతోటే ఆ రోజు ప్రారంభంలోనే చెప్పినట్టుగానే పాలకపక్షం ప్రతిపక్షం అందరూ కలిసి అలినటువంటి కుట్రపూరితమైనటువంటి చక్రబంధం అది దానిలో మేమందరం పావులుగా మారేమా లేకపోతే బంధించి పడ్డామా అనేటువంటి తర్వాత విషయం మొత్తం మీద అందరూ కూడా సచులుగా బయటకు వస్తారు కానీ ఇక్కడ ఇంకోటి భగవంతుడైన వాడున్నాడు అందులో భాగస్వాములు ఆ కుట్రలో భాగస్వాములు అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇప్పటికీ ఏదో ఒక రూపంగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ భగవంతుని యొక్క భగవంతురాణలో లేకపోతే భగవంతుని యొక్క విధి నిర్ణయానికి ఎవరు కూడా అతీతులు కాదన్నట్టు ప్రతి వ్యక్తి కూడా ఎఫెక్ట్ అయ్యాడు అవుతాడు అంతే అంతే అని ఎఫెక్ట్ అయ్యారు సార్ మీరే తెలుసు చెప్తే బాగుంటుంది సార్ అదే సమయంలో మీతో పాటు జైలుకి వచ్చిన ఐఏ శ్రీలక్ష్మి గారు కూడా చాలా సంవత్సరాల పడమ జైల్లో ఉన్నారు అనారోగ్యం పాలయ్యారు మళ్ళీ బయటకు వచ్చారు ప్రస్తుతం తెలంగాణ పని పనిచేస్తున్నారు ఆవిడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత శ్రీలక్ష్మి గారిని డిప్టేషన్ మీద ఏపీకి తీసుకురావాలని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే జరిగాయి అయితే ఇప్పుడు ఉన్నట్లుండే అది మళ్ళీ పెండింగ్ పడిపోయింది కారణం ఏంటి అలాగే గవర్నమెంట్ పాలసీస్లో ప్రొసీడింగ్ నిర్ణయాల్లో కొంచెం చిన్నవి ఉంటాయి ఏదో పెద్ద ఇష్యూ కానీ కాదు అది ఓకే ఓకే ఏముంది దాంట్లో మీకు చాలా సన్నిహితులు మీకు బాగా దగ్గరగా ఉండిన ఐఏఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్వీసులకు ఎందుకు వెళ్ళిపోయారు సార్ ఏముంది సార్ దాంట్లో సార్ పెద్దఇష్యూస్ కానీ కాదు అది ఇప్పుడు నా నిర్ణయం మీకు నచ్చవచ్చు లేదా మీ నిర్ణయం నాకు నచ్చకపోవచ్చు సార్ అలాంటి సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎందుకు కొంచెం పక్కన ఉంటే బెటర్ అనే ఉండచ్చు లేదంటే దగ్గరలోనే ఉండి చేసుకోవచ్చు అనుకోవచ్చు ఏమైనా పెద్ద ఇష్యూస్ కానీ కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది ముఖ్యులు ఉన్నారు ఒక ఐదు మంది ముఖ్యులు ఉన్నారు అని అందరూ చెప్తుంటారు బయట వీరంతా కూడా మొత్తం రాజకీయంగా ఆయనకు మద్దతుగా ఉండి ఆయనకు దగ్గరగా ఉంటారని ఆ ఐదు మందిలో మోపిదేవ్ గారు కూడా ఒకరు అంటారు నాకు తెలియదు అండి అది కాదంటారా నాదేంటారా నాకు అంత వెళ్ళినప్పుడు ఇంతవరకు అన్ని యథార్థంగానే మాట్లాడు వెళ్ళినప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నా బాగున్నాం అంటే చాలు సార్ మాకు ఆపి అయితే ఆ పలకరింపు ఒకటే మేము కోరుకునేది వారి దగ్గర ఐదు మందిలో వద్దు నాలుగు మందిలో వద్దు ఆరు మందిలో వద్దు ఇట్లా ఉంటే చాలు నాకు ఎంపీ ఎంపీపీ నుంచి ఎంపీ రాజ్యసభకు వెళ్ళారు ఇప్పుడు మీరు అంటే రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు అంతకన్నా ముందు ఒకవేళ ఎన్నికలు వస్తే అంటే ఏదైనా ఏదేమైనా కావచ్చు మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల నాటికి మీరు మళ్ళీ రేపల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదంటే రాజ్యసభకు ఉండి మీ తరపున ఎవరైనా మీ తమ్ముడు కావచ్చు మీ కుటుంబ సభ్యుల్లో ఇంకొకరికి అవకాశం ఇస్తారా ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉండాలని కోరుకునే వ్యక్తులు ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం మేరకు వారి ఏది చెప్తే దాన్ని శిరసావహించి పాటించడానికి ఆ దిశగా అడుగులు వేయడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం మా కుటుంబం సిద్ధంగా ఉంది అంటే మీ ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళారు కాబట్టి మీరు అక్కడే ఉండండి అన్న నేను మీ బ్రదర్కు అంటే మోపిదేవి హరినాథ్ గారికి కానీ లేదంటే మీ శ్రీమతి గారికి కానీ ఎవరికైనా అవకాశం ఇస్తారంటే మీరు అందుకు ఓకే చెప్తారు సిద్ధంగా ఉంటారు అప్పుడు నా నిర్ణయాన్ని బట్టి ముఖ్యమంత్రి గారి నేను నడుచుకుంటాను ఆయన ఆలోచన వేరే మీకున్న సన్నిహితంతో మీరు చెప్పాలంటే వైఎస్ గారి కుటుంబంలో చాలా కీలకం మీరు విజయమ్మ గారు మిమ్మల్ని పెద్ద కొడుకులా సంబోధిస్తుంటారంటారు చూద్దాం త్రీ ఇయర్స్ ఎంతసేపు అయిపోతుంది సార్ చూస్తుండగానే రెండు సంవత్సరాలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇంకా మూడు సంవత్సరాలు ఎంత కాలం పడుతుంది అందుకే ఇది ఉంటు ఎందుకంటే విజయమ్మ గారు మిమ్మల్ని ఒక పెద్ద కొడుకులా సంబోధిస్తుంటారు అలాంటిది మీకు కాకుండా మళ్ళీ ఇంకొకరికి వస్తుందా అనేది అయితే ఇక్కడ రాజ్యసభ ఉన్నారు కదా మరి ఇది అది ఎలా అనేది ఇంకొకరికి అవకాశం వస్తుందా నేను అందుకే మీకు చెప్పాను రాజకీయాల్లో ఎప్పుడు కూడాను ఇవాళ ఉన్నట్టు నిర్ణయాలు రేపు ఉండు రేపు ఉన్న నిర్ణయాలు ఇంకో రోజు ఓకే కానీ ఒక స్పష్టమైన ఆలోచన విధానంతో పూర్తిగా ప్రతి ఒక్క ప్రాంతం మీద ప్రతి నియోజకవర్గం మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి గారు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం కానీ ఎప్పుడు కూడా ప్రజల మధ్య ప్రజాక్షేత్రంలో ఉండాలనేటువంటిది నా అభిలాష నా అభిమతం ఓకే సార్ జగన్మోహన్ రెడ్డి గారి నేటి సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు మానవతా విలువలు కలిగి ఆత్మీయ భావన కలిగి పది మందికి సేవ చేయాలనేటువంటి ఆలోచన విధానం ఆ తపన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలు అంత అభిమానించారు ఆ స్థాయిలో వారు కూర్చోబెట్టారు దానికి అనుగుణంగానే తన తండ్రి గారి యొక్క ఆశయాలకు భిన్నంగా ఈ విధంగా పనిచేస్తున్నారు భవిష్యత్తులో పనిచేస్తారు వారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగానే అది ఇరవై సంవత్సరాల పాతిక సంవత్సరాల ఈ ఆంధ్ర రాష్ట్రగా ముఖ్యమంత్రి కొనసాగుతారు అనే దానిలో ఎలాంటి సందేహం అయితే లేదు మీరేమో ఇలా అంటున్నారు ప్రతిపక్షాలేమో అదే అచ్చెన్నాయుడు గారు ఒకటే అంటున్నారు స్థానిక సంస్థలు ఎన్నికలకు భయపడే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే నిర్ణయాల కారణంగా మూడు అయితేనేమి ఇతర అంశాలైతే ఈ అన్ని దాంట్ల వల్ల కూడా ఓటమి తప్పదనే భయపడి స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్ళడం లేదు దమ్ముంటే ఎన్నికలకు సిద్ధం కాండి అంటున్నారు కదా నాయుడు గారి స్టేట్మెంట్లు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్కి స్పందించే రోజు దాదాపు పోతున్నాయి అచ్చెనాయుడు గారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అండి కాలికి గజ్జ కట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా టీడీపీకి పూర్వవైభం తీసుకొస్తా రెండు వేల ఇరవై నాలుగులో బాబు గారికి కూర్చోపెడతానంటున్నారు కాలికి గజ్జి కట్టి చేతిలో డోలు పెట్టి తిరగాల్సిందే వీధి నాటకాలు ఆడుకుంటూ కారణం ఒకటి వాడిని నేను కించపరిచే విధంగా మాట్లాడటం అనేది కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఓవరాల్గా తెలుగుదేశం పార్టీని కానీ ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేనేలేదు నాయకత్వం బలహీన పడిపోయింది చంద్రబాబు నాయుడు గారు బలహీన పడిన తర్వాత అచ్చెనాయుడు గారినా లేదా ఇంకో నాయుడు గారిన చూసి ప్రజలు వాడిగా అన్ వాళ్ళకి పట్టం కట్టపెట్టేటువంటి పరిస్థితులు లేవు ఆ రోజులు పోయినాయి ఇవాళ వన్స్ ఒకసారి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన తీరుతెన్నులు వారు చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తన ఉనికిని తన కాపాడుకోవడం కోసం ఈ మధ్య ఆయన ఇచ్చేట స్టేట్మెంట్లు కూడా కొన్ని సందర్భంలో కొంచెం మతీ బ్యాలెన్స్ తప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్న చూసాం ఒక ప్రతిపక్ష నాయకునిగా ఎంతో నిబద్ధతతోటి తన సీట్లో తనుండి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాల్సింది పోయి స్థాయి దిగజార్చుకుని ఎప్పుడు లేనటువంటి విధంగా పోడియం దగ్గరకు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఓవరాల్గా పద్ నలభై సంవత్సరాలు పొలిటికల్ ఇండస్ట్రీలో వ్యక్తి చేయాల్సిన పని కాదు దాన్ని బట్టి ఆయన నిబద్ధత కోల్పోతున్నాడు అనే దానికి అంతకన్నా కోల్పోయేలా చేస్తున్నారు అంటే ఏమంటారు చేస్తున్నారు కదా అక్కడ ఎవరు చేయలేదండి ఆయన కోల్పోయాడు కోల్పోయే విధంగా కోల్పోయే విధంగా ఎప్పుడు కూడా ఈ ఆటలో పాలకపక్షం ఒక అడుగు ముందుకేస్తే దానికి రెండు అడుగులుగా ప్రతిపక్ష హోదాను బట్టి పాలపక్షాన్ని పెట్టే విధంగా నువ్వు యాక్ట్ చేయాలి కానీ వాళ్ళ పరిస్థితి కోల్పోయి నీ అసహనం సమావేశాలు కదా నీ అసహనంతో నీకు నీకు నువ్వు వచ్చి పోడియోలో కూర్చున్నావు అంటే నీ స్థాయి నువ్వు దిగజార్చుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారి స్థాయి అది కాదు దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు క్రమేపీ ఏ మేరకు దిగజారుతున్నాయి ఏ మేరకు డీగ్రేడ్ అవుతుంది అనే దానికి ఆ సంఘటన మించిన ఉదాహరణ ఇంకోటి లేనే లేదు అసెంబ్లీలో చూస్తే శాసనసభలో చూస్తే చంద్రబాబు గారు మండలిలో చూస్తే లోకేష్ గారు అసలుకి ఫైర్ అవుతున్నారు మండలిలో లోకేష్ గారి పంచులకు సమాధానం చెప్పేవారు లేకుండా పోతున్నారు అంటున్నారు అది ఫైర్ కాదు వేడి లేని మంట వేడి లేని మంట అది ఇప్పుడు ఫైర్ అంటే కొంచెం పట్టుకుంటే అవుతుంటే పెడితే కాలిది అది అది కాలే మంట కాదు అది చల్లబడిన మంట లోకేష్ గారు ఫైరా బాబు గారు ఫైరా రెండు ఫైర్ దాదాపుగా అట్లాగా ఉన్నాయి అంతే ఇండస్ట్రీ ఎంతండి రాజకీయ ఇండస్ట్రీ నా రాజకీయ ఇండస్ట్రీ ఇప్పుడు ఎందుకు లేని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అండి మరి ఆయనకు మీరు ఫైర్ లేని చెప్పు ఆ పరిస్థితి వచ్చేసింది స్థాయికి దిగజారారు ఓకే బాబు గారు అయితే ఆయన కొడుకు మీద మీరు మీరంటున్నారు వారేమో ఇలా దిగజారుస్తున్నారు ఇలా మనుషుల్ని అయ్యేలా అంటున్నారు ఇప్పుడు నేను చెప్పినట్లు గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రతిపక్ష నాయకునిగా ఎన్ని సందర్భాల్లో ఏ విధంగా ఎరకాటలో పెట్టాలో ఆ విధంగా ఎరకాట పరకాట పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుని యొక్క పాత్ర సమర్థవంతంగా పోషించిన పరిస్థితి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిది మేము ఆ రోజు సభ్యులుగా ఉన్నాం వారితో పాటు వారి వెనకాల సీట్లో కూర్చుని పోయిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి స్థానంలో ఉండి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకుని యొక్క పాత స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పాలకపక్షాన్ని ఏ విధంగా ఎన్ని సందర్భాల్లో ఇరకాటంలో పెట్టారో అందరూ చూసినటువంటి పరిస్థితి ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధాటిని తట్టుకోలేకే అవసరమైతే మాట్లాడడానికి మైకి ఇవ్వకపోవటం బహిష్కరణ చేయటం ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి ఒక ప్రజాభిమానం కలిగిన నాయకుడు అయినటువంటి కనీసం కూడా చూడకుండా ఎంత కించపరిచే విధంగా ఎంత చిన్నచూపుతోటి అధికార పక్ష నాయకులు ప్రవర్తించారో పోయిన ఐదు సంవత్సరాలు చూసాం కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు వెళ్ళి ఏ రోజు కూడా పోడియంలో కూర్చోలేదు దమ్ముగా ఆయన స్థానంలో ఆయన ఉండి రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి పాలకపక్షం చేస్తున్న తప్పులను ఏలెత్తి చూపించడాకే ప్రయత్నం చేశారు కానీ టక్కన వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిలాగా దిగజారి వెళ్ళి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి పోడియంలో కూర్చోలే రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడికి ఉండాల్సిన ఆత్మస్థైర్యం ఆ మనోనిబరత అది లేనప్పుడు డెఫినెట్ నీ నాయకత్వ లక్షణాలు నీకు డిగ్రీ అయినట్టు లెక్క ఆ పరిస్థితి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది పాలకపక్షం మమ్మల్ని దిగజారుస్తుందని చెప్పానంటే పాలకపక్షం దిగజార్చదు నీ స్థాయి నువ్వు దిగజార్చుకుంటున్నావు డెఫినెట్గా ప్రతిపక్షాన్ని పెట్టడానికి పాలకపక్షం ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది ఆ క్రమంలో రెండు రెండు అంచులు ముందుకొచ్చి పాలకపక్షాన్ని అడ్డ ఇబ్బంది పెట్టడానికి నీ ప్రయత్నం నువ్వు చేయాలి అంతేగాని వచ్చేసి పోడియోలో పొలుదండాలు పెడితే పాలక ప్రతిపక్ష పాత్ర ఓకే సార్ మూడు రాజధానుల కళ నెరవేరుతుందంటారా ఒకటి ఈ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి అసమాన అసమానతలు అభివృద్ధి ప్రాంత ప్రాంతాలు ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేనటువంటి వ్యత్యాసాలు పోవాలంటే అన్ని ప్రాంతాల భావంతో అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం డెఫినెట్గా అమలు జరుగుద్దు అనే దాంట్లో సందేహం లేదు కారణం ఏంటి అక్కడ నిర్ణయం తీసుకుంది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు జరిపే విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా కానీ సిద్ధంగా ఉండేటువంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తైనా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా డెఫినెట్గా అడుగు ముందుకు వెళుతునేదాన ఎలాంటి సందేహం లేదండి రాజశేఖర రెడ్డి గారిని చూశారు ఆయన క్యాబినెట్లో పనిచేశారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఈయన దగ్గర పనిచేశారు క్యాబినెట్లో కూడా ఇద్దరిలో పోలికలు ఏంటి ఇద్దరి మధ్య ఉన్న పోలిక ఏంటి అని ఏం చెప్తారు సార్ మీరు ఇద్దరు కూడా నిరంతరం ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి పేదలకు ఏం చేయాలి రైతనాలకు ఏం చేయాలి బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఎలాంటి నిర్ణయాలు తీస్తే వారికి మంచి జరుగుతుంది అనే ఆలోచన ఆ తపన కలిగినటువంటి వ్యక్తులండి దాంతోపాటుగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యంగా వ్యవసాయదారుడు వ్యవసాయ రంగాన్ని పెద్దపీట వేస్తూ వ్యవసాయదారుడు తను పండే తన యొక్క కష్టాలను తన సమస్యలు పరిష్కారం చేసి తను పండించిన పంట పంట గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తులు ఈ క్రమంలో ఓవరాల్గా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదాలను ముందుకు తీసుకుని వెళ్ళాలి జాతీయ స్థాయిలోనే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క పరిపాలన గొప్పగా ఉంది అనే దిశగా అంటే ఆ దిశగా అనుకోవటం కాదు అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాలు అమలు జరిపే క్రమంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు మన ముఖ్యమంత్రులు కానివ్వండి జాతీయ స్థాయికి నాయకులు కానివ్వండి వారి స్థాయిలో ఆ గౌరవ గుర్తింపు పొందాలి అనేటువంటి తపన ఆ పట్టుదల కలిగిన వ్యక్తులు ఆ దిశగా తపన పట్టుదల ఉంది కాబట్టే ఈరోజు భారతదేశంలోనే అతి పిన్న వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఈ సంవత్సర మాసాలు ఈ పదిహేడు మాసాల్లోనే ఒక ముఖ్య ఉత్తమ ముఖ్యమంత్రిగా వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి సచివాలయ వ్యవస్థ కానివ్వండి మరి ముఖ్యంగా కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రి గారు చూపించిన ప్రత్యేక శ్రద్ధ వారు తీసుకున్న నిర్ణయాలు జాతీయ స్థాయిలోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనిపించుకునే విధంగా వారి పరిపాలన కొనసాగించారు అదే విధంగా అదే క్రమంలో ముందు కూడా కొనసాగుతారు అనేటువంటి సంపూర్ణ విశ్వాసం ఆ భా భావన ఉంది ఆ దశగా భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు ఆశీర్వాదం లభిస్తాయని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తాను రైట్గా చెప్పలేదు మీరు అంటే ఇద్దరిని వారిని నమ్ముకున్న వారి పట్ల వారు చూపుంటే ఇది కావచ్చు పరిపాలన కావచ్చు ఇద్దరి పట్ల ఎలా ఉంటుందనేసే ఇద్దరికి సంబంధించి ఒకవైపు రాష్ట్రం యొక్క భవిష్యత్ దృష్ట్యా ఇలాంటి పరిస్థితి అయితే నమ్ముకున్న వ్యక్తులకు సంబంధించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఓన్ చేసుకుంటే ఆ వ్యక్తిని అన్ని విధాలుగా సహకరించడానికి ఆదుకోవడానికి ఆ వ్యక్తిని ప్రోత్సహించడానికి ముందుండేటువంటి మనస్తత్వం అన్న వ్యక్తులు పెద్ద ఆయన అంటే ఆయన మించినటువంటి ఇంకా ఉదారమైన స్వభావంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారనే దాన్ని ఎలాంటి సందేహం లేదు మానవత్వానికి అని అంటే హ్యుమానిటీకి టచ్ అయ్యే విధంగా దానికి ఏమంటారు తెలుగు భాషలో మరి హృదయానికి అత్తుకునే విధంగా ఉంటాయి వారి యొక్క ఆలోచనలు కానీ వారు తీసుకునే నిర్ణయాలు కానీ ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు ఈ ఇబ్బందుల్లో అని వెళ్తే అవకాశం ఉన్నంత మేరకు వారికి చేయుతను అందించాలనేటువంటి ఆలోచన ఆనాడు జగన్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది దానికన్నా మిన్నగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది ఇందాక మీరు అన్నారు ఏదో ఆరోగ్య తోటి ఉంటేనే మీకు పదవి వచ్చిందని చెప్పి మాదానం వాడారు అది కరెక్ట్ కాదు నేను వారిని నమ్మాను వారి కుటుంబాన్ని నేను నమ్మాను మనకు అందుకు అండగా ఉన్నారు అని చెప్పే భావన వారిలో ఉంది కాబట్టి నేను ఓడిపోయినప్పటికీ కూడాను నన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసి కేబినెట్ అది కౌన్సిల్ రద్దవుతుంది అప్పుడున్న పరిస్థితులు కౌన్సిల్ రద్దవుతుంది కాబట్టి రద్దయిన తర్వాత రమణన్న ఖాళీగా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో వెంటనే మళ్ళీ రాజ్యసభకు పంపించేటటువంటి ఆలోచన విధానం గొప్ప మనసు ఏదైతుందో ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో మరి ముఖ్యంగా ఆ స్థాయి నాయకుల్లో చాలా అరుదు ఆ అరుదైనటువంటి ఆలోచన విధానాలు ఆ వ్యక్తిత్వాలు ఒక రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతాయి కాబట్టి ఆ కుటుంబానికి చెందుతాయి కాబట్టి మరి తండ్రిని మించినటువంటి తనయుడిగా ఇంకా కష్టపడి పని చేయాలి తను నమ్మినటువంటి వ్యక్తులను కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి తపన పట్టుదల ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ స్థాయిలో ఉండగలుగుతున్నారు మీ రాజకీయ వారసుడు మీ కుమారుడు రాజీవ్ గారిని చూడొచ్చా చెప్పాను కదా ఇందాకే ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం అంతేనంటారా మీకేం కోరిక లేదా మీ వారసత్వం ఇవ్వాలి కుమారుడు కానీ మానవుడు మానవుడు ఆశావాది స్వార్థపరుడు ఆశతోనే బతకాలి స్వార్థంతో ప్రయాణం చేయాలి ఓకే కానీ ఆ రాశకి ఆ స్వార్థానికి మన విలువలను మనం తాకట్టు పెట్టకూడదు ఓకే చాలా చక్కగా చెప్పారు ఫైనల్గా ఒకే ఒకటి సార్ క్వశ్చన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట తొలి నుంచి నడిచిన వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు అంటే మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు ధర్మాన కృష్ణదాస్ గారు కావచ్చు పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు వీరంతా చాలా ముఖ్యంగా ఆయన వెంట తొలి నుంచి కూడా కష్ట సుఖాల్లో ఉన్నారు ఈరోజు వీరంతా మంత్రులు అయి ఉండొచ్చు మీరంతా కూడా మంత్రులు ఎవరు అధికారం వచ్చింది పదవుల్లో ఉన్నారు అయినా కూడా మీరంతా కూడా మీడియాకు దానికంతా చాలా దూరంగా ఉంటారు ఎందుకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే దూరంగా ఉంటారు మీడియాకు దూరం అంటూ ఏం లేదండి మొదటి నుంచి అంటే మీరు మీడియాకు పరిచయం ఏంటంటే పిక్ కేసులు మాత్రమే మిగతా విషయాల్లో ఇప్పుడు మీరు కూడా పెద్ద మీడియా ముందుకు రారు జనరల్గా ఇప్పుడు కూడాను మీరు బోస్ గారు అన్నారండి కృష్ణదాస్ గారా లేకపోతే నేనా ఇప్పుడు కొంతమంది ఏంటంటే నా ఎక్కువగా మీడియా ముందుకు వచ్చి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రియాక్ట్ అవటం అనేటువంటిది కొంతమందికి నైజం సందర్భం వచ్చినప్పుడు పరిస్థితులకు అనుగుణంగానే మీడియా ముందుకు రావటం అనేటువంటి మానయిజం అందువల్ల ఇక్కడ దీంట్లో ప్రత్యేకమైన వ్యత్యాసం అంటే వాళ్ళు కొత్తగా తెచ్చుకుంది ఏం లేదండి మొదటి నుంచి ఆ సిస్టమ్ అలవాటు అయిపోయింది ఈ మధ్యకాల కోవిడ్ టైంలోనో ఇంకో సందర్భంలో జరుగుతున్న గవర్నమెంట్ జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నిటి మీదగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి ఆదుకున్న విధానాల మీద రిపీటెడ్గా మీడియా ముందుకు వచ్చాం రెగ్యులర్గా వచ్చాం మేము పరిస్థితులను బట్టి సందర్భాన్ని బట్టి రావటమే కానీ అదర్వైజ్ ప్రత్యేకించి దీనికంటూ ఒక రిజర్వేషన్ అంటూ ఏం లేదండి మీకు ఎంతమంది సంతానం సార్ బాబు పాప ఏం చేస్తుంటే సార్ బాబ బా బాబు ఇంజనీరింగ్ అయిపోయిందని పాప మెడిసిన్ చదువుతుంది మెడిసిన్ చదువుతోంది చదువుతోంది ఇంకా ఇంకా ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు కాలేదు ఇంకా శుభకార్యాలు మేము ఉన్నాయన్నట్టు ఉన్నాయి ఖచ్చితంగా అందరూ ఆహ్వానిత ఖచ్చితంగా ఖచ్చితంగా మీ ఆహ్వానం వేరే ఖచ్చితంగా మేము అందరూ సార్ ఇంకా మీ జీవిత లక్ష్యం ఏంటి సార్ చెప్పాను కదా నేను నిరంతరం ప్రజల్లో ఉండాలన్నటువంటిది ప్రజలే నా బలం ప్రజలే నా బలహీనత ఓకే వారిలో ఉండటం అయినటువంటిది నా ధ్యేయం ఆ దిశగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ప్రయాణం చేస్తాను ముందుకు వెళ్తాను అనేటువంటి సంపూర్ణ విశ్వాసం అయితే ఉంది ఓకే సార్ త్వరలోనే మీ పై పడ్డ మధ్య కూడా తొలగిపోయి మీరు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని మేము కూడా కోరుకుంటాం సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్కారం ఐఎం భోపిజే వెంకటరమణారావు ఎంపీ రాజ్యసభ మెంబర్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఈజ్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నారు